ఏంటి నేను చూస్తుంటే డెన్ బాస్ లో ఉన్నావు? మీరంతా అండర్ వరల్డ్ ఆ? లేదు బాబు, నేను సాదా సీదా బిజినెస్ మెన్ ని. మార్నింగ్ జాగింగ్ వచ్చా. మరి ఎందుకు వాడు నిన్ను కాలుస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు. అవును, నన్ను ఎందుకు కాలుస్తున్నాడు? నన్ను అడుగుతున్నావా? మరి ఎవడువే బాబు, నీకు దండం పెడతా. దిగిపోయా బాబు, నీకు దండం పెడతా. నిన్నే నమ్ముకున్నా, నన్ను కాపాడు బాబు. దిగమాయ, కాపాడతావు అనుకుంటే తోసేస్తావు ఏంటయా? నేను తోసిందే కాపాడడం కోసం. ఆ కనిపించి ఇంటికి వెళ్ళిపో, సేఫ్. నమస్తే సార్. రండి సార్, చాయ్ తెమ్మంటారా? ఎవరు మీరంతా? తెలుసుకోవడం అంత అవసరమా? నీ గుండె నొప్పి లాంటిది ఏమైనా ఉందా? లేదు. అయితే చెప్పొచ్చింది, నిన్ను మేము కిడ్నాప్ చేసినాం. కిడ్నాప్ ఏంటి? కిడ్నాప్ అంటే ఓ మనిషిని ఎత్తుకొచ్చి ఒక ఇంట్లో పెట్టి ఆడింటికే ఫోన్ చేసి పైసలు తెమ్మంటారు. అది కథ. జగదీశ్వరారు మీరా? ఆయనే. కబుర్లాపి ఇంటికి ఫోన్ చేసి రెండు లక్షల మనం. అరే నువ్వు ఈడుండవేంబే. అరే ఏటీఎం, నీకేం చెప్పానరా? ఆ రివాల్వర్తో సేటం భయపెట్టరా అంటే నువ్వేంటి అది కాలుస్తూ మమ్మల్ని హైదరాబాద్ అని తిప్పావు? ఆ బుల్లెట్ ఎవరికైనా తగిలితే? అరే ఎందుకన్నా పరిశాన్ అవుతావు? ఇవి నకిలీ తోటాలు, పేల్సిన ఏం కావు. కేంద్రో హుషారుగా ఉన్నావు, నకిలీ తోటానే. ఈ రేంజ్ లో పేల్చినాను అనుకో నెత్తి పేల్తదరా బిడ్డ. మీరంతా ఒకటేనా? అవును బే, మేమంతా సోషల్ వర్కర్స్, పబ్లిక్ హెల్ప్ చేస్తాం. గా సేటికి 2 లక్షలు ఇవ్వాలి కదే, మా ముంగిటి ఇచ్చేసి నువ్వు చల్ కేల్కతాం. అరే చల్రే. జగదీశ్వరరావు గారు, ఇదేమైనా మీకు పద్ధతిగా ఉందా? మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఆ పాండు దాదాకి ఇవ్వమన్నారు, ఇచ్చేసాను. ఆ పాండు దాదా కమిషన్ కింద హాఫ్ అమౌంట్ కట్ చేశాడు, అది ఎవడిస్తాడు? ఏంటి ఆటలుగా ఉందా మీకు? అసలు ఏమనుకుంటున్నారు నేనంటే డాన్సులు ఆడుతున్నా. నువ్వు నా దగ్గర రావడానికి ముందు పాండు దాదాని కలిసావా? అంటే కలిశాడు. అతను బెదిరిస్తే నేను డబ్బులు కూడా ఇచ్చేసాను. మా నాన్న ఎప్పుడు అంటుంటాడు, నువ్వు ఎవరిని మోసం చేయకు, చేసేవాడిని చూస్తూ ఊరుకోక. ప్యాంట్ జారుతున్నా. అయితే ఓకే చూడు సేటు, నువ్వు పాండు దాదా దగ్గరికి వెళ్ళటం మొదటి గల్తీ, ఆ సంగతి నా దగ్గర దాచిపెట్టడం రెండో గల్తీ. గల్తీ అంటే రా ఏటీఎం. అన్నా 2 రోజులు ఎంతరా? 5 అన్నా. 4 కదా. మా లెక్క అంతే బే, నువ్వు ఇంటికి ఫోన్ చేసి నీ పెళ్ళని 5 లక్షలు తెమ్మను. కైకు జీ అంటుంది, మా కిడ్నాప్ పోగే జీ అని చెప్పు. కిడ్నాపా? వస్తా భయ్యా. సారీ బ్రదర్. ఆ బద్మాష్ గాని మాత్రం వదలొద్దు. ఉస్కు నహి చోడుంగా, ఉస్కు చున్ చున్ కే మారుంగా. మారు అబ్ జాయి. లేకుంటే నీ పెళ్ళం పుస్తక పుట్టుకున్న తెగుద్రు. నా పేరే ఏటీఎం,
ఏటీఎం అంటే ఎనీ టైం మర్డర్. రెడీష్ అన్నా, ఏటీఎం కార్డు పెడితే ఏమొస్తుంది బే? పైసలు వస్తాయనా? గీ కత్తి గీ పొట్టలో పడితే ఏమొస్తుందా? పేగులు వస్తాయనా? సమజ్ అయినా చేస్తుండనా? హలో సిమ్రాన్, ఎవరాది? అబ్బా, నేనే సిమ్రాన్ ని మొగుణ్ణి. శంకర్ దాదా ఇంటి నుంచి మాట్లాడుతున్నా. సమజ్ అయింది, చెప్పు. అదే, అర్జెంట్ గా ఒక 5 లక్షలు తీసుకుని ఇక్కడికి వచ్చేసాయి. అయిపోయినది బే? ఇది పాండు దాద మనుషులు వచ్చారు. పాండు క్యాబే తు ఫోన్ కియా తెరక నహి చోడుంగా రే ది అండ్ రైట్. ఏంది బే, ఎవరు దిగాలని తెలీదా? తప్పైపోయిందన్నా. ఏయ్ పాండు దాదా వచ్చాడని ఎవడో నన్ను పిలిచింది. నేనండి, నా లెవెల్ ఏంటి? ఆ బచ్చాగాడితో మాట్లాడబెట్టి. ఈ బచ్చాగాడి కోసం అన్న కావాలి ఏంబే? అన్నా నువ్వేం ఫిగర్ చేయక, నా మేము చూసుకుంటాం, నువ్వు మీ పనులు ఏవి ఆపుకోకలా, ఎవరి పని చేసుకోండి. నేను ఆడతాను రా. గురి చూసుకుంటానా? దెబ్బకి తగలాలా? సింగిల్ చేకొట్టరా. అలాగేనా? టెలిగ్రామ్ వచ్చిందే. గుడ్ న్యూస్ అయితే బతికిపోతావు, బ్యాడ్ న్యూస్ అయితే ఈయొక్క కోస్తా. చదవరా. బాబోయ్ టెన్షన్ గా ఉంది, ఎవరిలో చదవరా? నీకు చదువు రాదు కదనా? నువ్వు చదువు రాబాయ్. అమ్మతో నాకు రాదనా? అరే ఇది ఇంగ్లీష్ లో ఉంది రాబాయ్. నాకెందుకు రాబాయ్, నాకు చదవనికి రాదు. ఇప్పుడు చూడ. ఫాదర్ అరైవింగ్ టుడే. నాన్నగారు సాయంత్రం బస్కి వస్తున్నారంట. అన్నా సాయంత్రం బస్కి కాకొస్తున్నట్టునే? చచ్చేనరా దేవుడు. నువ్వు కదరా నేను. రే నాన్న వస్తున్నారు. ఏంటి బాబాయ్ గారు వస్తున్నారా? రే ఏంట్రా, సాయంత్రం మళ్ళీ బాబాయ్ గారు వస్తున్నారంట్రా. విన్నట్టున్నా? అబ్బా ఇద్దరు కలిసి వస్తున్నారు. మరి బస్ వస్తున్నా? అబ్బా బస్సు ఇద్దరు కలిసి వస్తారు చెప్తున్నారే. ఒరే బాగున్నావా? బాబాయ్ పిన్ వచ్చి చూడలేదు కదా. చూడలేదు వస్తున్నట్లా? బాబాయ్ 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 దొంగతనం చేయటం తప్పురా సార్.
నేను దొంగ కదా సార్, మీ పర్సు కింద పడిపోతుంటే తీస్తారా? జేబు కొట్టింది కాకుండా మళ్ళీ లాజిక్ ఏంట్రా నీకు? అయ్యో పాపం ఒక్కడిని చేసి కొడుతున్నారు, వెళ్ళి ఆపండి. ఆగండి ఆగండి ఆగండి, అతను దొంగిలించింది నా పర్స్, మీరెందుకు కొడుతున్నారు? సార్ వీడి గురించి మీకు తెలియదండి, వీడు నిజంగా దొంగే. వీడి సంగతి మాకు వదిలేండి సార్, నేను చూసుకుంటాను వీడిని. ఆగండి ఆగండి. ఏరా ఉదయమంటావా వాళ్ళకి? వద్దు సార్, మీ దండ పెడతారు, చంపేస్తారు, తీసుకోండి. ఏడబే కానొస్తలేరు, క్షమించమన్నాడుగా. మీరు వెళ్ళిరండి వెళ్ళిరండి. చూడు బాబు, ఈ జేబులు కొట్టి తెలివితేటల్ని నిజాయితీగా బతకటానికి ఉపయోగించు. నమస్తే కాక. నమస్తే చిన్నమ్మా, మాకేందమ్మా మస్తుకున్నాం. అరే నువ్వేం చేస్తున్నావే? ఇతను నీకు తెలుసా? సాలేగాడు ఈడేం చేస్తుండ్రా? చూడు బాబు, దెబ్బ బాగా తగిలినట్టుంది, మాతో రా, నా కొడుకు పెద్ద డాక్టర్, వాడికి చూపిస్తాను. అరే ఈ అవలో గడేంద్ర అమ్మడే వస్తుండు, రాని రాని గానికి ఆడినేసి పాటు పెడదాం. అరే లొల్లు చేయకుండా రా కాక, రాయే. పర్వాలేదు, కొత్త బొద్దు కూడా పెట్టించారు. గదేం లేదు కాక, మీ టెలిగ్రామ్ అందినాక పాత బొడు కొత్త రంగేసినాం గంతే. ఇదేనయ్యా నా కొడుకు హాస్పిటల్? ఆ బోర్డు మీద ఏముందో చదువు. ఏం ముద్ర మనకే రాదు. చదువు రాదా? నేను చదువుతానులే. సత్యప్రసాద్ చారిటబుల్ హాస్పిటల్ ఈయన పేరే. ఇప్పుడు సంతోషంగా ఉందా? పదండి నా కొడుకుని చూడాలి. నా కొడుకు కూడా ఊరి నుంచి పారిపోయి వచ్చాడు, కాని వాడు నీలాగా జేబు దొంగ కాలేదు, కష్టపడి చదివి డాక్టర్ అయ్యాడు. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్ అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే నాలుగు ముక్కలు, నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు, కోసి పోస్ట్ లో పంపిస్తాను. మీరు మస్తు బిజీ కదా డాక్టర్, మేము పోయి తీసుకొచ్చిన. థ్యాంక్ యూ డాక్టర్. ఏమ్మా బాగున్నారా? మేము బాగున్నావురా, నువ్వెలా ఉన్నావు? నాకేమ్మా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ డాక్టర్ అట్లా అంటాడు గానీ పొద్దు ఒకళ్ళ పేషెంట్ల గురించి ఆలోచిస్తాడు, పండుకున్నప్పుడు మెళ్ళకి వెళ్ళి స్టెత్ కూడా తీయడు. కరెక్టనా డాక్టర్? కొంచెం జర ఎక్కువైందిలే అనుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు ఇతని దెబ్బ తగిలింది, కొంచెం చూడు. అలాగే నాన్న. ఇక మనం భయపడాల్సిన అవసరం లేదు, మల్హోత్రా చాలా మంచి డాక్టర్, ఆయన చూసుకుంటారు. మీరు బాగా అలసిపోతున్నారు, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమి రెస్ట్? ఈ మధ్య మీ నాన్నకి బాగా ఆయాసం వస్తుందిరా, అట్లయితే మంచి డాక్టర్ చూద్దాం. యా యు ఆర్ రైట్, కరెక్ట్. అదేమిట్రా నువ్వున్నావుగా? అది అంటే నాన్న కొడుకు తండ్రికి వైద్యం చేయడం అంటే అది అంత యు నో ఇట్స్ నాట్. మరి డాక్టర్ చదవటం దేనికి? మీరు చదివలేదు కదా. అంటే నేను ఛాలెంజ్ చేసి స్వయం కృషితో తనకు తానుగా డాక్టర్ గారి ఉద్దేశం అన్నమాట. థాంక్ యూ డాక్టర్. కుడుతున్నారమ్మా, కుట్లు కుట్టేటప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుంది కదా, గంతికే అరుస్తుంది. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. తెచ్చాను, మొత్తం 5 లక్షలు తీసుకొచ్చాను, మీకు దండం పెడతాను, మా ఆయన వదిలేయండి. చేసేస్తానన్నా. చూడమ్మా, డబ్బుతో మనుషుల ప్రాణాలు కాపాడగలం అనుకుంటే ఈ లోకంలో డబ్బున్న వాళ్ళకి చావే ఉండదు. అయినా మీ ఆయనకు వచ్చిన కష్టం ఏమి లేదు. డాక్టర్ మసూద్ ఆ కేసు మీరు చూసుకోండి. థ్యాంక్ యూ. రావదినా వదినా వదినా గట్ రారాదు చెప్తా. వెళ్ళమ్మా, అన్నింటికి పైన భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, నీ భర్తకి ఏమీ కాదు, వెళ్ళు. ఏమైందిరా ఆవిడ భర్తకు? కొవ్వు పట్టిందానా, కోసి తీసేసాం. ఓ లెక్క బరాబర్ ఉంది కదా, కరెక్ట్ గా ఉంది. ఆయన ఎక్కడ? నువ్వేం ఫిగర్ చేయకు, పోయి కార్ లో కూసో, 2 నిమిషాలలో వస్తాడు. ఏమైనా గలత అయిందంటే నరాలు తీస్తా. అబ్బే సాలే, మళ్ళీ గిట్ట కనిపించినట్టే బొక్క బొక్కగా నిలబోతాడట. ఇంత మంది జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి,
జాగ్రత్తగా చూసుకోరా. అలాగే. నమస్తే బాబాయ్ గారే. నమస్తే. అరే, నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా నువ్వు ఇక్కడే ఉన్నావు. నీ కాళ్ళు ఇంకా బాగోలేదా? చచ్చుబడిపోయిన కాళ్ళు అంత తేలిగ్ ఎలా నయం అవుతాయి? మీరు పదండి రామ్మా. పర్వాలేదు, కొంచెం వచ్చింది. అద్భుతం, మహాద్భుతం. ఒక డాక్టర్గా నా వల కాని పని నాన్నగారు వల అయిందమ్మా. నాన్న, అనుకోని సంఘటనలో ఇలా షాక్ వల కాళ్ళు వస్తాయని మా MBBS చెప్పేవారు. అలాగా? యా, బ్రెయిన్ సిండ్రోమ్ ఆఫ్ న్యూరలాజికల్ సిండ్రసిస్. ఈ సంతతులో నేను చెట్టకెత్తలో పుట్టకెత్తలో మొత్తం ప్రపంచాన్ని చుట్టేస్తారు. నా కాళ్ళు వచ్చాయి నాన్న. అరే బాబు, అరే అలా ఎగరకూడదురా. ఇప్పుడే వచ్చిన లేత కాళ్ళు కదా, ఆ కాళ్ళతో ఇంకా నా పని ఉంది. నాన్న మీరు పైకి వెళ్ళండి. బాబాయ్ మీరు ఉండండి. వెళ్ళారా బాబాయ్? మీరు ఉండండి బాబాయ్. బాబాయ్ మీరు ఉండండి. వీడి సౌండ్ రావడం కుమ్మట్రా. అరే అవులే, నీ గేట్ పాస్ వచ్చింది. చల్ చల్ చల్. అసలు ఏంటయ్య ఇదంతా, ఏం జరుగుతోంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. నీకు ఇదేం అర్థం కాదు, ఇదో పెద్ద హిస్టోరీ. చల్ బే. నువ్వు ఎన్నన్నా చెప్పన్నా, ఎన్నాళ్ళు ఇలా డాక్టర్లా నటిస్తావు? ఎప్పుడో చెప్పుండాల్సింది. చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశాను రా. ఒకప్పుడు నన్ను ఏమంటారని భయంతో చెప్పలేకపోయాను. ఇప్పుడు ఈ వయసులో వాళ్ళు ఏమైపోతారని ఆందోళనతో చెప్పలేకపోతున్నాను. ఏమన్నా నువ్వు నాకైతే చెప్తే బాదురా. వాళ్ళు మన దగ్గర ఉండేదే ఏడాదికి వారం రోజులు. ఈ వారం రోజులు అబద్ధంలో బతికినా మిగతా సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారు. అది చాలు. ఎన్నాళ్ళిలా ముసుగుల గుద్దులటానా? ఇప్పుడైనా చెప్పరాదే, ప్రాబ్లం క్లియర్ అవుతుంది. శంకర్, ఏంటి అదోలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా. దగ్గరికి రా. అమ్మా, నువ్వు ఇలా దగ్గర తీసుకున్నప్పుడల్లా ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు నాన్నకుట్టి ఏడుస్తుంటే నువ్వు ఇలాగే దగ్గర తీసుకునేదానివి. అప్పుడు ఆ బాధ అంతా పోయేది. అమ్మా, అప్పుడు ఏదో అనేదానివే ఏంటిది? జంతర్ మంతర్ చూ మంత్రకాళి, అందరి ధర దెబ్బ ఖాళీ. బాధల్లో ఉన్నవాళ్ళని ప్రేమతో దగ్గరికి తీసుకుంటే వాళ్ళ గుండెల్లో ఉన్న బాధంతా పోతుంది. నిజమే, కరెక్ట్. శంకర్ ఒకసారి నిలబడు. దేనికమ్మా? దగ్గరికి రా. ఇప్పుడు చెప్పరా, దేని గురించి దిగులు పడుతున్నావు? అమ్మా, ఒకవేళ నేను డాక్టర్ని కాకపోతే? ఏంట్రా మాటలు, మాట వరుస కూడా అలా అనుకు. ఈ వయసులో మేము తట్టుకోలేం, అర్థమైందా? నమస్కారం బాబు గారు. నమస్తే. వాళ్ళంతా ఎవరు? వాళ్ళు ఎవరో మెంటలు కళ్ళండి. వాళ్ళ గొడవ మనకి ఎందుకు? మంచి పండుగ కొట్టమంటారా? కాస్త కొబ్బరి ఉండేది చూసుకోట్టు. కాయంత? ఒక కొబ్బరి బండ కొట్టు. నీళ్ళ బండం అయితే 7 రూపాయలండి, కొబ్బరి బండం అయితే 10 రూపాయలండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. చూడటం ఏంటి డాక్టర్ రామలింగేశ్వరరావు గారు, మీరు నన్ను మర్చిపోయినా నేను మిమ్మల్ని మర్చిపోలేదు. సత్యప్రసాద్ గారు కరెక్ట్గా చెప్పారు. ఓ మై గుడ్నెస్, ఎన్నాళ్ళైంది మిమ్మల్ని కలిసి. సచ్ ఎ లాంగ్ టైం. యా, బాగున్నారా? అయ్యాడు, మీ ఇద్దరికి ఇంత ముందే పరిచయం ఉందండి. అవునయ్యా, మా ఊళ్ళో హాస్పిటల్ కట్టినప్పుడు మొట్టమొదటి డాక్టర్ ఈయనే. అక్కడ 5 ఏళ్ళు పనిచేశారు. నేను ఇక్కడున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ మా అబ్బాయి శంకర్ ప్రసాద్ హాస్పిటల్ పెట్టాడు నా పేరు మీద. నాకు తెలియకుండా ఈ ఏరియాలో మీ పేరు మీద హాస్పిటల్? అన్నీ మీకు తెలియాలి ఏమో సార్, ఇంతకీ మీకు ఏకాయ కొట్టమంటారు? 1 మినిట్, మీ శంకర్ డాక్టర్ అయ్యాడా? అప్పుడు నేను అనేవాడిని గుర్తుందా? ఏదో ఒక రోజు మీలాగే మావాడు డాక్టర్ అవుతాడని. అవును సార్, మీరన్నట్టే మన శంకర్ డాక్టర్ అయ్యాడు, దాంట్లో అబద్ధం ఏమీ లేదు. ఇంతకీ ఏకాయ కొట్టమంటారు, నీళ్ళకాయ కొబ్బరికాయ. 1 మినిట్, 1 మినిట్ ఆగమన్నాను కదా. వెయిట్, ఆశ్చర్యంగా ఉంది,
మా ఇంటికి దగ్గరలో మీ అబ్బాయి హాస్పిటల్ ఉందని నాకు ఇంతవరకు తెలీదు. అబ్బా తెలియపోతే నష్టం ఏమండి, ఇప్పుడు ఎంతకాయ కొట్టమంటారు, నీలకాయ కొబ్బరికాయ. పదండి మా ఇల్లు ఇక్కడికి దగ్గరే వెళ్తూ మాట్లాడుకుందాం. అసలు నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. నా ఇంటి చుట్టుపక్కల ఉన్న డాక్టర్లందరూ నాకు బాగా తెలుసు, వాళ్లలో మీ అబ్బాయి తీసుకొచ్చు. మీరలా ప్రతిదానికి నవ్వుతున్నారు ఎందుకని? దీని లాఫ్టర్ థెరపీ అంటారు. ఎక్కువ టెన్షన్ పడినప్పుడు ఇలా పెద్దగా నవ్వితే ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోతుంది. అందుకే నాకు ఎక్కువ కోపం వచ్చినప్పుడు దానికి రెండింతలు గట్టిగా నవ్వుతారు. కూర్చోండి, ఇవ్వట్రా. నమస్కారం అండి. మీ శంకర్ ఎంబీబీఎస్ ఎక్కడ చేశాడు? నాకు తెలీదు, వాడు చిన్నప్పుడే ఇంటి నుంచి పారిపోయాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా కోరిక ప్రకారం డాక్టర్ అయ్యాడు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది. అవును, మీ అమ్మాయి చిట్టి ఎలా ఉంది? బాగుంది, తను కూడా డాక్టర్. చిట్టికి పెళ్ళయిందా? నో, సంబంధాలు చూస్తున్నాను. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, అతను చిట్టికి చిన్నప్పటి నుంచి తెలుసు. అతని ఫోటో కూడా నా జేబులోనే ఉంది. ఎలా ఉన్నాడు డాక్టర్? రావు గారు, ఏమిటి అలా నవ్వుతున్నారు? మా వాడు బాగున్నాడని నవ్వుతున్నారా, టెన్షన్లో ఉండి నవ్వుతున్నారు? మీ అబ్బాయి నచ్చే నవ్వుతున్నాను, ఇప్పుడే తెలిచేస్తాను. చిట్టి సత్యప్రసాద్ గారు. నమస్తే అంకుల్. గుర్తుపట్టావా, మనం భువనగిరిలో ఉన్నప్పుడు వీళ్ళింటి పక్కనే ఉండేవాళ్ళం. చిట్టి ఈ ఫోటో చూడు. చిన్నప్పుడు నీతో గోళికాయలు, జామ తోటలో దొంగతనం, చెరువులో ఈత నేర్పేవాడు. శంకర్? అంటే మీరు? సారీ అంకుల్, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. అందరూ బాగున్నారా? ఆంటీ, శంకర్ బాగున్నారు. ఓకే, చూడమ్మా సునీత, స్ట్రైట్గా నీకు మ్యాటర్ చెప్తున్నాను. నీకు నచ్చితే శంకర్ ఏంటి అల్లుడవుతాడు. Yes, my baby. నీకు నచ్చితేనే పెళ్ళి. పెళ్ళా? నేను పెళ్లి చేసుకోను. చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మంచిది, పద మహాలక్ష్మి. ఎక్కడికి? ఊరికి. ఊరికి? అక్కడైతే తల్లిదండ్రుల మాట కాదని కొడుకులు ఉండరు. ఏంటమ్మా ఇది, నాన్నకు నువ్వేం చెప్పు. ఆయన అన్న దాంట్లో తప్పే ఉందిరా. నాకు ఒకే ఒక కోరిక ఉంది, నేను చనిపోయేలోగా నీకు పుట్టబోయే పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని ఆడించాలని. అది తీరేలా లేదు. ఓన్లే, ఇలాగే పోతాను. ఇదిగో కూర్చో, అర్థం లేకుండా మాట్లాడతావేంటమ్మా, మోకాలకి బోరుగుడికి ముడేస్తావేంటి? లుక్ మిస్టర్ మధుసూదన్, డాక్టర్ మిమ్మల్నే డాక్టర్. ఎస్, మీరేనా చెప్పొచ్చుగా. అవు కాక, శంకరన్న డాక్టర్ కదా, 24 గంటలు హాస్పిటల్లోనే ఉంటాడు, అస్సలు టైమే దొరకది. కాసంటప్పుడు పెళ్లి ఎట్లా చేసుకుంటాడు, వదినకు చాలా తక్లీఫ్ అవుతుంది. మామూలు అయితే అన్నను అర్థం చేసుకున్నాడు కష్టం, అదే వదినమ్మ డాక్టర్ అయింది అనుకో, మస్తుగా అర్థం చేసుకుంటది, జోడి మంచిగా ఉంటది. నేనేమనుకున్నాను, తను అదే అన్నారు. దేనికన్నా నవ్వుతున్నారు? ఏంటమ్మా మీరిద్దరు ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు ఇలా అంటావని నీకు డాక్టర్ సంబంధం చూసాం. డాక్టర్ సంబంధమే చూసారట డాక్టర్? అర్థమైంది డాక్టర్. డాక్టర్ మధుసూదన్ చాలా మంచి సలహా ఇచ్చారు, థ్యాంక్స్. కాళీ పిల్లి అన్న నిరికిచ్చినా కదా. ఈ డాక్టర్ సంబంధం ఎక్కడది నాన్న? చిట్టిరా. చిట్టి ఎవరమ్మా? కనిపెట్టు. బొండం చిట్టియా? చిట్టి
చిట్టి, నీకోసం శంకర్ ఫోన్ చేశాడు. చిట్టి, శంకర్ ఫోన్. శంకర్, మాట్లా. డాడ్, డు యు మైండ్? ఐ డోంట్ మైండ్, టాక్. డాడ్, హలో. హలో చిట్టి, నువ్వేనా? గుడ్ మార్నింగ్ డాక్టర్. మీరు నాకంటే ఓలీగా నిద్ర లేచినట్టున్నారే. ఎర్లీయా తొక్క, అసలు రాత్రి అంతా నిద్రపోతాయి కదా. ఏ, ఏదైనా ఎమర్జెన్సీనా? అరే చిట్టి, ఎమర్జెన్సీ అంటే మామూలుది కాదు, ఇక్కడ నా ఫ్యూజ్ కొట్టేసి అంత పెద్ద ఎమర్జెన్సీ. ఏం శంకర్, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? అసలు నేను ఎప్పుడు ఇలాగే మాట్లాడతాను కదా. సరే, నేను కూడా అలాగే మాట్లాడతాను. చెప్పు, చాలా పెద్ద డాక్టర్ అయ్యావట, ఫీజ్ ఎంత లాగుతున్నావు? ఫీజా గ్రీజా చిట్టి, అసలు నేను డాక్టర్ని కాను. నాకు తెలుసు. అంటే నువ్వు చిన్నప్పుడు రౌడీలా ఉండేవాడివి, ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నావు. ఇప్పుడు అలా కాదు, ప్రమోషన్ వచ్చింది. సోషల్ వర్కర్ అంటే పంచాయతీలు పెట్టడం, సెటిల్ చేయడం, జనం దగ్గర డబ్బులు వసూలు చేయడం. సమజైందా? ఏ శంకర్, ఏంటిది, పేషెంట్స్ తో కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా? అరే నీ సారీ చిట్టి, నేను చెబుతున్నది నిజం. ఇక్కడ పేషెంట్లు లేరు, నేను డాక్టర్ని కాను. నన్ను నమ్ము చిట్టి. ఇప్పుడు నాకు అదంతా నీకు చెప్పే టైం లేదు. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నేను నీకు నచ్చలేదని, నీకు సరిపోనని ఏదో ఒకటి మీ నాన్న చెప్పేశాయి, సరేనా? ఇంకో ముఖ్యమైన సంగతి, ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి చెప్పిన విషయాలు ఏవి మా నాన్నగారు తెలియకూడదు. తెలిస్తే ఆయన తట్టుకోలేరు, సరేనా? ప్లీజ్ శంకర్. ఏం మాట్లాడుతున్నావు? చంపేస్తున్నావు చిట్టి. చిట్టి, నేను నిజం చెప్తున్నాను, ప్లీజ్ విను. నేను నీకు నచ్చలేదు, అలాగే ఈ విషయం మా నాన్నగారికి తెలియకూడదు. ప్లీజ్ ఓకే శంకర్. ఉంటాను. ఆ టాబ్లెట్ మూడు పూట వాడేసేయండి, తగ్గిపోతుంది. ఓకే, రండి అన్న. హలో, హలో. ఈ డ్రెస్ వేసుకో, మీ అమ్మ నీ కోసం ప్రత్యేకంగా కుట్టించింది. సిగ్గు ఎక్కువ. అవును, బాగుందనా? కమాన్ సిటీ, ఐఎమ్ రెడీ, యు ఆర్ లేట్, కమాన్. ఏంటి అలా చూస్తున్నావు? మీరెవరి దగ్గర నుంచి అయినా డబ్బు వసూలు చేయాలా? డబ్బు వసూలు చేయడమా? ఎవరినైనా కిడ్నాప్ చేయాలా? కిడ్నాప్? పోనీ, ఎవరివైనా కాళ్ళు చేతులు విరిచేయాలా? ఏ లక్ష్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఇతని ఫోటో ఇక్కడికెందుకు వచ్చింది? ఓ అదా, అతనితో మన చిట్టి పెళ్లి జరగబోతుంది. పోరి భగవంతుడా, శంకర్ దాదాతోనా? డాడీ, ఏమైంది? నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. హాస్పిటల్కా? శంకర్ వస్తున్నాడని చెప్పారు. అది నీకు చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు ఇవాళ రావడం లేదు, వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తానని ఫోన్ చేశారు. యు గో, యు ఆర్ గెటింగ్ లేట్ నౌ. గో, ఐ విల్ ఫాలో యు లేటర్. ఓకే ఓకే డాడ్, బాయ్. అరే మస్తుకున్నావా? నా పెళ్లికి వెళ్ళగా వస్తుంది. నాకు అసలు టెన్షన్ గా ఉందిరా. నువ్వు పని చేయి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి 5 నిమిషాలకు వస్తా, నాకు ఫోన్ చేయి. ఏదో అర్జెంట్ అని చెప్పేసాయి, గట్లానే ఒక 20 నిమిషాలలోపు నేను రాకపోతే నువ్వు ఏదో నాటకం పడి నన్ను అక్కడిని తీసుకొచ్చి. అరే నువ్వు ఫికిరి చేయగానే నేను ఉన్నా కదా. నీ డైలాగ్ నేను చెప్పినానా? ఏంట్రా డిస్కషన్లు? అబ్బే ఏం లేదన్నా, కొంచెం హాస్పిటల్ అది చూసుకోమంటా. ఈ పేషెంట్లు కూడా ఎప్పుడు ఉండేదే, కానీ వాడికి తోడుగా నువ్వు రావచ్చుగా బాబు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేయాలిగా. ఫోన్ ఏంట్రా? ఫోన్ ఏంట్రా, ఫ్యాన్ కదా. బాబా ఫ్యాన్, ఫ్యాన్ కదా. ఫ్యాన్ గారికి ఫోన్ లైన్ అవుట్ పేషెంట్ వాటిలో ఫ్యాన్ రిపేర్ చేయించాలి. మీరు వెళ్ళుండ్రి కాకా. సరే నేను చెప్పాను కదా, లాఫ్టర్ థెరపీ. శంక, నువ్వు ఎంపీబీఎస్ ఎక్కడ చేసావు? అదే డాక్టర్, ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఓ, ఉస్మానియా, గుడ్. స్పెషలైజేషన్ దేంట్లో చేసావు?
చేతులా, కాళ్ళా, ఎముకలా, లేక డైరెక్ట్ గొంత? హలో అన్నా, నీకేం ప్రాబ్లం లేదు కదే, నువ్వేం ఫిగర్ చేయకనా. వెంటనే గ్లూకోజ్ ఎక్కించండి, మరీ అర్జెంట్ అయితే ఫోన్ చేయండి, బయలుదేరి వచ్చేస్తా. ఏమైనా గడబడైందా? రే అన్నాందరా గ్లూకోజ్. నువ్వు డాక్టర్ అయ్యావని మీ నాన్నగారు చాలా గర్వంగా చెప్పారు. డాక్టర్ అయినందుకు నువ్వు కూడా గర్వపడుతున్నావు అనుకుంటాను. ఇందులో గర్వపడటానికి ఉంది? గర్వం కాకపోతే సిగ్గుపడుతున్నావా డాక్టర్ శంకర్ ప్రసాద్? టాక్ టు మీ, ఆన్సర్, కమ్ ఆన్. అరే అన్న ఫోన్ లేవట్లేదు రా, ఏమైనా టెన్షన్ అయిందా? అరే డిష్, నీ తల్లిదండ్రుల మొహాల్లో నువ్వు డాక్టర్ అయిన సంతోషం కనిపిస్తోంది, అది చూస్తుంటే నీకు సిగ్గుగా లేదా శంకర్ తాత? పదండి నాన్న, మన సంబంధం నీకు ఇష్టం లేనట్టుంది. ఏంటి, మాకి సంబంధం ఇష్టం లేదా? అలా అయితే దానికి కారణం ఏమిటో నీకు తెలీదా? నా కూతురు ఒక డాక్టర్. యు నో వాట్ డాక్టర్ ఇస్? ఈ సొసైటీలో ఒక డాక్టర్కి ఎంత గౌరవం ఉంటుందో నీకు తెలుసా? అలాంటి నా కూతురికి నిన్ను చేసుకోవాల్సిన కర్మే పట్టింది. నాన్న వెళ్ళిపోదాం. ఆగు డాక్టర్ గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు? నిజం నిజం మాట్లాడుతున్నాను. మీ కొడుకు ఒక గూండు, డబ్బు కోసం మనుషుల్ని కిడ్నాప్ చేసే కిరాయి రౌడీ. హైదరాబాద్ లో అందరూ శంకర్ దాదా అంటారు. ఈ సిటీలో ఇంతమందికి తెలిసిన మీ కొడుకు భాగవతం మీకు తెలియలేదంటే మీ అంత తెలివి తక్కువ వాడు లేడండి. ఆపండి, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు. శంకర్, ఆయన చెప్పేది శంకర్, నువ్వు డాక్టర్వి కాదా? నన్ను క్షమించండి, నేను చాలా పొరపాటు చేశాను. మీలాగా లాఫ్టర్ థెరపీతో నా బాధ అంతేకమింకోలేను. నేను పోయేంతవరకు ఈ బాధ వెంటాడుతూనే ఉంటుంది. వెళ్తాను. డాక్టర్ డాక్టర్, బెడ్ నెంబర్ 4 పేషెంట్ పరిచయం చేస్తాను, జల్దీ రావాలి. కండువా కాదే, పరువు మర్యాదల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. దాన్ని అలాగే ఉండని, తలదించుకు వెళ్ళిపోతున్న ఈ తండ్రి బాధ వాడికి రోజు గుర్తుకు రావాలి. ఆయన భుజం మీద కండువా లేకుండా బయటికి వెళ్ళడం ఈరోజే చూస్తున్నానరా. ఇదంతా ఎందుకు చేశావురా? భయంతోనమ్మా, నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత నాన్నకోసారి ఫోన్ చేశానమ్మా. అప్పుడు నాన్న ఎలా ఉన్నావురా అని అడుగుతారనుకున్నాను, కానీ హైదరాబాద్ ఏం చేస్తున్నావురా, ఏ రౌడీవో గుండవో కాలేదు కదా అన్నారు. దాంతో భయపడి ఆ కంగారులో ఏం చెప్పాలో తెలియక డాక్టర్నయ్యని అబద్ధం చెప్పాను. మహాలక్ష్మి, నాన్న ఆగమని చెప్పమ్మా. ఆయన వినర్రా, అమ్మా తప్పు చేశాను,
కనీసం చెంపు దెబ్బను కొట్టేళ్ళమ్మా. అమ్మా మనసు బాధగా ఉందమ్మా, ఒకసారి దగ్గర తీసుకో. మహాలక్ష్మి, నువ్వు వస్తున్నావా, నన్ను వెళ్ళిపోమంటావా? అనా ఇంకో రౌండ్ అనా. అరే నువ్వు తాగరాదే, కష్టాలు మనుషులకు కాక చెట్లకి పుట్లకి వస్తాయనా, ఏందనా నువ్వు? ఏందన్నా నువ్వేడుస్తున్నావేందన్నా? నేను ఏడవటం లేదురా, కడుపులోంచి బాధ తెరలు తెరలుగా తనుకుని కళ్ళల్లోంచి నీళ్ళ కారుతున్నాయా? ఏందన్నా ఊరుకోనా? ఏం ఎదురుగా గనక చిట్టి ఉంటేనా దాని చెప్పేవాడిని. నన్నే చిట్టి అనుకోరాదే, చెప్పు. నువ్వు చిట్టి? ఏమి చిట్టి? నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్పాను? పెళ్లి సూపుల్లా నువ్వు నచ్చలేదని మా నాన్నకి చెప్పమన్నావు. మరి నువ్వేం చేసావు? శంకర్ డాక్టర్ కాదు దాదా అని చెప్పిన. ఏందానా నన్ను కొట్టినావు? నిన్న ఎక్కడ కొట్టాను? తమ్ముడు అను కొట్టుకుంటాడా? నువ్వు చిట్టి, నేను చిట్టిని కొట్టాను. ఏందన్నా లొలి చేస్తురు? ఏలేరా, నేను చిట్టితో మాట్లాడుతున్నాను. ఇదో చిట్టి అన్నా. చిట్టి చిట్టి నువ్వేరా బా చిట్టి. నువ్వు చిట్టివా? నేను చిట్టి. సరే చిట్టి, నేను నీకు ఫోన్ చేస్తే ఏం చెప్పాను? నువ్వు నచ్చలేదు అని మా నాన్నకు చెప్పమన్నావు కదా. అవును. మరి నువ్వేం చేసావు? శంకర్ డాక్టర్ కాదు దాదా అని చెప్పి. తమ్ముడు కొట్టుకుంటాడు రా, పెద్ద ఇద్దరు బుద్ధి తప్పుడు రాట్టిని. ఎవడ్రా బోర్డు తీసేది, అక్కడ ఉంచో. అన్న చెప్పండి, పెట్టండి. సారీ అన్న, తప్పైందన్న, పెట్టేస్తాం. కూకోయే కూకో. కూకోనా? అందరూ నాన్న పేరుండ్రా. నాన్న ఎప్పుడు అక్కడే ఉండాలి. నాన్న నాన్న ఎంత బాధపడ్డాడురా. అరే అన్న, ఆయన పరువుతో బతికే మనిషిరా. కండువా లేకుండా అసలు ఎప్పుడు అడుగు బయట పెట్టరు. అలాంటిది కండువా తీసేశారంటే ఆయన పరువు అంతా వదిలేసినట్టే రా. దానికి కారణం నేను రా. అన్నా అమ్మా నాన్న చాలా బాధపడ్డారు రా, నేను చాలా తప్పు చేశాను. అలా నువ్వే తప్పు చేయలేదనా, గమ్మునుడు. అరే ఊకరు అదే. అసలు దీనికి అంతగా కారణం ఆ లింగం గారు రా, వాడిని మాత్రం అసలు వదిలిపెట్టను. చాలా బాధ పెట్టాడు మాట్లాడు రాయ్. నేను ఒక డిసైడ్ అయిపోయాను రా. చెప్పానా? నేను డాక్టర్ అయిపోతాను. అన్నా ఇప్పుడు ఈ టైంలో ఎందుకన్నా, పొద్దుగాల మాట్లాడుకుందాం. తాగేస్తాను. పొద్దుపోయినా సరే పగలపోయినా సరే నేను డిసైడ్ అయిపోయాను, డాక్టర్ అయిపోతాను అంతే. అరే నువ్వు డాక్టర్ ఏం చేస్తావే? చిట్టుకి మొగుడు అవుతా, దాని అబ్బాయికి రంగు మొగుడు అవుతాను. అవుతులే అన్నా, నువ్వు గమ్మునుండు. అరే డాక్టర్ కావాలంటే ఏం చేయాలరా? ఏమన్నా డాక్టర్ కావాలంటే డాక్టర్ చదవాలా? శభాష్, నీకు అన్ని తెలిసిపోతున్నారా? ఇంగ్లీష్ ఏంటి? ఇప్పుడు డాక్టర్ చదవాలంటే ఏ స్కూల్ చదవాలరా? అరే మన మున్సిపల్ స్కూల్ అన్నా. నువ్వు ఇంటెలిజెంట్ రా. అరే మీరిద్దరు నాకు హెల్ప్ చేయాలరా, ఈ డాక్టర్ స్కూల్ ఉంది కదా, అందులో ఒక సీట్ నాకు తెచ్చిపెట్టండి రా, నేను అక్కడ చదువుకుని డాక్టర్ అవుతాను. అరే నువ్వేం ఫిగర్ చేయకనా, ఈ సిటీలో ఇంత మంది డాక్టర్లు తెలుసు, వాళ్ళకి చెప్పి నిన్ను డాక్టర్ చేసేస్తాం. శంకర్ దాదా ఎంబీబీఎస్. టోపీ జరుగుబాయ్.
నేను ఇక్కడ డాక్టర్ని. నువ్వు డాక్టర్ లెక్కలు సూని కంపౌండర్ లెక్కున్నావు. ఏయ్ ఉత్తి డాక్టర్ కాదు, డాక్టర్ చిదంబరం ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ లండన్. అయితే ఏందో? డాక్టర్ చిదంబరం ఎఫ్ఆర్సీఎస్ లండన్. ఏంట్రా రా? డాక్టర్ చిదంబరం ఎఫ్ఆర్సీఎస్ లండన్. సర్లే బే బే, మొదటిదే బెటర్. కార్లోకి వచ్చావు, ఇప్పుడు ఇక్కడ చేరాలంటే ఏం చేయాలి? వెరీ సింపుల్, వెరీ సింపుల్. యూ హావ్ టు గో టు స్టేట్ ద కాజువాలిటీ అండ్ టేక్ ద ఫామ్ అండ్ ఫిల్ అప్ ద బ్లాంక్స్ విత్ ద పెన్. తెలుగులో ఏడు. మీరు స్ట్రైట్ గా కాజువాలిటీకి వెళ్ళి అక్కడ ఫామ్ తీసుకుని ఫిల్అప్ చేసి ఇవ్వాలి. ఇంతకీ మీరు పేషెంట్ ఎవరు? ఎవ్వరు లేరు. మరి చేరేది ఎవరు? అన్నవే. అన్నవరు? అన్నకేమైంది? అన్నకేమైతుందా? మరి నువ్వు చేరడం ఎందుకు? నీలా డాక్టర్ అవుదామని. యు బికమ్ డాక్టర్? నేను హెల్త్ మినిస్టర్ అవ్వాలని అనుకున్నాను, కానీ అయ్యానా? లేదే. ఏ గాయ్, యు నో దిస్ ఫెలో వాంట్ టు బికమ్ ఎ డాక్టర్? రే ఎక్స్ట్రా చేస్తా చూడురా. ఏలా చెప్పు బే. మెడ మీద కత్తి తీస్తే చెప్తా. అక్కడికంటే మెడ బెటర్. డీన్ ని కలవండి. మీరంటే ఎవరా? ఈ ఇన్స్టిట్యూట్ అంతటికి హెడ్ మాస్టర్ లాంటి ఉంటాడు బే. పైన ఆపరేషన్ థియేటర్ లో ఉంటాడు. అనా ఆపరేషన్ థియేటర్ లో ఉంటానా? ఏయ్ ఇది డీన్ ఎవరు? లోపలికి ఎందుకు వచ్చాను? అయితే మీకు అడ్మిషన్ కావాలన్నమాట. 12th స్టాండర్డ్ లో పర్సెంటేజ్ ఎంత? గదేంది 12th స్టాండర్డ్? యునో అదే 12 తరగతిలో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి? ఇప్పుడు డాక్టర్ అవ్వాలంటే ఎన్ని రావాలి? కనీసం 90% ఉంటే సరిపోతుంది. వచ్చేసినట్టే రేడియం సమజైందనా? శాంతక్ సర్టిఫికెట్లు నీ ముంగట ఉంటాయి. థాంక్స్. ఓకే, ఒక ప్రీ మెడికల్ ఎగ్జామినేషన్ రాయాలి, అందులో పాస్ అయితే ఆటోమేటిక్గా సీట్ దొరుకుతుంది. ఇంతకీ అడ్మిషన్ ఎవరు కావాలి? ఇప్పుడు మెడికల్ ఎగ్జామ్ రాయటం అంత అవసరమా? Of course it is compulsory. Nu rasnava? Obviously I was the examination topper. Malla pedithe rastava? Niddatlo lepi raayamana rastanu. Anta memory undi naaku. Are naina, aa memory emma kavalu naina? Are idiom. Ee perendu bhai. Rafi, Dr. Mohammad Rafi. Are ina manchi paatlu paadudu, paadu rabai. Are aa paadlu paadudu lakshman rabai urgo. Howle? Hyderabad lo yaadu untave. Plot number 72, Kamlapuri Colony, Hyderabad. తిను తిను తిను. అరే తిన్రాబాయ్. అరే చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది రాబాయ్, పెరుగులో చక్కెర వేసుకు తింటే సలవ చేస్తుందని. మార్కులు మస్తు కొడతాయి. అరే తిన్రాబాయ్ తిను. మీరు పొరపాటు చేస్తున్నారు, దిస్ ఇస్ బ్లాక్ మెయిల్. యూనో బ్లాక్ మెయిల్ ఎవరో మెయిల్ తినిపే. అరే అరే తిమా ఖరాబ్ చేయకపోయి తిన. అరే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. రఫీ భాయ్ టెన్షన్ వద్దు, అబ్బాజాన్ని మేము బాగా చూసుకుంటాంగా. నువ్వు వెళ్ళి పరీక్ష బాగా రాయి. హాల్ టికెట్ పాకెట్ లో పెట్టుకో. శంకర్ అన్న ఫస్ట్ లో రావాలా, లేకపోతే నీ బొక్కలు ఇరుగుతీ బిడ్డ. రఫీ భాయ్ కాపీ కొడతావు, నాకు అసలు ఇష్టం ఉండదు. సంసాగాదు బాయ్, అలా చెప్పినట్టు నువ్వు ఆ విషయం మనం సిన్సియర్. మేరా ఇజ్జత్ ఆపే హాట్ బ్యాగ్. ఆగు బేటా, జ్యూస్ తాగాలి, క్యారమ్స్ ఆడాలి, జిందగీ ఖుష్. అబ్బజాన్ చూస్తుంటే స్టూడెంట్ లాగే ఉన్నానా? అరే నీ ఇమేజ్ కి స్టూడెంట్ ఏందానా? ఏమన్నా నమ్ముతారే? కరెక్టే, అందుకే కదా నా కలర్ షర్ట్ వేసి గ్లామర్ ఇచ్చింది. ఈలేండి అదిలా చూస్తున్నారు. ఎందుకు ఫేస్ అలా పెట్టినారు? నాకైతే కొంచెం ఏంది బే చెప్పనీకి భయపడతావు అన్నా. నువ్వు స్టూడెంట్ లెక్కలేవన్నా, మాస్టర్ లెక్కలు.
అన్న మాట్లాడకున్నాడు పొద్దున్నే లేవగా ఆరోగ్యం పాడైపోతుంది. ఒక్కసారి ఉత్తరం రాయన్నా అన్న, నువ్వు బయలుదేరా, టైం అవుతుంది, వస్తాను రా. అన్న వాకింగ్ స్టైల్ మార్చరా, అదే పోరీలు ఉన్నారు. మళ్ళీ ఏంట్రా కాలేజ్ ఇటే? ఓ మొదటి రోజు కదా టెన్షన్, వస్తాను రా. స్టైల్ స్టైల్ అన్న, స్టైల్ స్టైల్. ఏమైంది అతనికి? సూసైడ్ కేసు, విషం తాగాళ్ళే. మరి లోపల తీసుకెళ్ళచ్చుగా, ఇక్కడ పడుకుపోయేంటి? అక్కడ వాళ్ళ అమ్మ ఫారం ఫిల్ అప్ చేస్తుంది. డాక్టర్ ఒకసారి ఆ కురాన్ చూడండి ప్లీజ్. సారీ, నా డ్యూటీ అయిపోయింది. అరే పోయినా ఉన్నాడు, ఒక్కసారి ప్లీజ్. పోతే పోతాడయ్యా, నన్నేం చేయమంటావు? ఏంట్రా కూసావు? అది మెడికల్ లీగల్ కేసు అయ్యా, పోలీసు వాళ్ళు వచ్చి కేసు ఫైల్ చేస్తే ట్రీట్మెంట్ ఇవ్వలేవు. నేను ఇలాగే పీక పిసి చంపేస్తే ఈ ఆసుపత్రులు నిన్ను కాపాడతారా? పోలీసు వచ్చే వరకు అవుతారా? అరే మీరేం టెన్షన్ పడకండి, తలకిందులుగా వేలాడదీసి నాలుగు తగిలిస్తే తాగిన చెత్తంతా కప్పుతాడు. ఏం పర్లా, శంకర్ ప్రసాద్ MBBS ఫస్ట్ ఇయర్. ఆ డాక్టర్ ఏమైనా తోకాడి సరే అదో చెప్పండి, వచ్చి చూసుకుంటాను. నేను ఫస్ట్ ఇయర్ లో ఉంటాను, సరేనమ్మా, మీరేం టెన్షన్ పడకండి. హలో, హలో మేడం, ఫస్ట్ ఇయర్ క్లాస్ ఎక్కడ? ఎందుకు ఇప్పటికే లేట్ అయిపోయిందండి? దేనికి లేట్ అయింది? క్లాస్ కండి. క్లాస్ తో నీకేం పని? మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. నువ్వు స్టూడెంట్ వా? యా, ఎంట్రన్స్ లో టాప్ ర్యాంక్. ఓ yes, కాస్త ముందుకెళ్ళి లెఫ్ట్ తిరగండి. థ్యాంక్స్. 1 minute ప్లీజ్. యా, ఒకసారి ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. ఫుల్ టర్నింగ్ అండి. టెన్షన్ పడకండి. SUN సన్ ITHA ఐట, సన్ ఐట. మీ పేరు సన్ ఐట, చూడండి ఎలా కనిపిస్తాను, నేను చాలా స్మార్ట్ అండి. ఏంటి ఫన్ అనుకుంటున్నావా? ఐఎమ్ డాక్టర్ సునీత. మరి సనైట అని రాస్తున్నారేంటి? కొంచెం తిక్కల కేసులా ఉంది. Good morning everybody, I am Dr. J. Ramalingeswar Rao, the dean of this college. Please sit down. Munduga meeku oka vishayam cheppal, mana rashtramloni chaala mandi goppa doctorlu ide hall lo ide benchila meeda meelaga kurchunna vare. Are ATM nee abba, ee Hyderabad mottalo niki college dorikinda? Vandella charitrunna ee college lo chadugutunnanduku meerantha chaala garvapadali. This institute has a history of producing good doctors. ఆ లింగం గాడు నా ఎదురుగా నిలబడి ఇంగ్లీష్ లో ఏదేదో వాగుతున్నట్రా. No, great doctors. మీలో ఎవరు మంచి డాక్టర్ కావాలనుకుంటున్నారు? You, tell me, will you be a good doctor? Yes, sir. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? Sir, I love people. నా పేషెంట్స్ ని నేను పేషెంట్స్ లా కాకుండా ఫ్రెండ్స్ లా చూసుకుంటాను. వాళ్ళకి నేను ఒక డాక్టర్ లా కాకుండా ఒక ఫ్రెండ్ లా సహాయపడతాను. Well, young lady, we are not here to make friends.
నేను నా 25 ఏళ్ల సర్వీసులో ఏ పేషెంట్తోనూ ఫ్రెండ్షిప్ చెయ్యలేదు, ఏ పేషెంట్ల బాధ గురించి ఆలోచించలేదు. కానీ ఆ బాధను తగ్గించడానికి మాత్రమే ప్రయత్నం చేశాను. అండ్ ఐ హావ్ డన్ వెల్ అండ్ ఐ డోంట్ లవ్ మై పేషెంట్స్. కన్ఫ్యూజ్డ్? వెల్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ చేతిని చూడండి, రాక్ స్టెడీ. ఎన్నో వేల ఆపరేషన్లు చేసింది ఈ చేయి, కానీ ఎప్పుడూ షేక్ అవ్వలేదు. నో, అదే నేను నా కూతురికి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఈ చెయ్యి ఖచ్చితంగా వణుకుతుంది. ఎందుకని? నాకు నా కూతురంటే ఎంతో ప్రేమ కనుక. పేషెంట్స్ని ఫ్రెండ్స్లా చూడడం, వాళ్ల మీద అభిమానం పెంచుకోవడం మంచిది కాదు. మీకు పేషెంట్స్ ఒక రోగం వచ్చిన శరీరమే తప్ప ఇంకేవి కాకూడదు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎనీ క్వశ్చన్స్? ఎస్ యువర్ ఆనర్. మాస్టర్ గారు, ఇక్కడ ఇక్కడ. ఎవరిదా చెయ్యి? 98.33% ఇది. అంటే అక్కడ క్యాజువాలిటీలో చావుబతుల మధ్య ఉన్నవాడు ఫామ్ ఫిల్అప్ చేయడం అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. క్లాస్ టుమారో విల్ బిగిన్ 8:30 ఇన్ ద మార్నింగ్. షా. శంకర్ ప్రసాద్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ వుడ్ ఐ నో సార్? అవునవును, నీకు ఎలా తెలుస్తుంది? 98.33, అసలు వీడింత దూరం ఎలా వచ్చాడు నాకు అర్థం కావడం లేదు. డాడీ, మీరెందుకు అనవసరంగా ఇంత టెన్షన్ పడుతున్నారు? నా టెన్షన్ అంతా నీ గురించేనమ్మా. వాట్? అవునమ్మా, వాడెవడో తెలుసా? పెద్ద దాదా గూండా, నీకు చెప్పాను కదా. వన్ మినిట్. వాట్? వాడు నిన్ను చూశాడా? చూశాడు. చూశాడా? అయిపోయింది. వాట్ డాడీ, చూసిన అతనికి నేనెవరో తెలియదు కదా. అవును, తెలియదు కదా. దెన్ థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్. నువ్వు నా కూతురు అని వాడికి ఎప్పటికీ తెలియకూడదు. ఆ శంకర్ దాదా కూడానా? శంకర్ ఎవరికీ తెలియకూడదు. You go. Please go. Okay, sir. Go. Ram, Ramalingeswar Rao, calm down. Calm down. Calm down. Daddy. Are you in the na? Giswanti Palto Aslo Vandar Sir Karma Nike Ende? Are you? Room number 12 Ada Be? Ide, sir. Vana Nen Saman Disko Nosta. Chal, chal. Huh? Are you? In the na room Ginta Sina Gondi? ఈ రూమ్ లో చదివి నువ్వేం డాక్టర్ అవుతావు? నా నడువానా వేరే కాలేజీకి పోదాం. అరే ఏటీఎం, రాష్ట్రంలో ఇన్ని కాలేజీలు ఉండగా దేవుడు నన్ను ఈ కాలేజీకి ఎందుకు పంపించాడో తెలుసా? ఏవన్నా నాకైతే ఏం చెప్పలే. నాకు చెప్పాడురా నువ్వు ఈ కాలేజీలో చేరి మీ నాన్నని ఏడిపించిన ఆ లింగం గారి పని పట్టు అని. అయితే చెప్పే ఉంటాడు. కేల్కతాం రే, సమాల్ చేసండి రా. ఇది నీకు మంచి జగరా బాయ్. అలాగే ఇంత చిన్న రూమ్ నీకే సరిపోదా? పచ్చగడింది కదా. అరే కానీ తీసుకుపోయి బయటపడండి రా. అరే దిగరా బాయ్, దిగు. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దిస్? ఇఫ్ యు డు లైక్ దిస్ ఐ విల్ కంప్లైంట్ హైయర్ అథారిటీస్. అరే కంప్లైంట్ ఇస్తా. అరే ఏటీఎం సీదా దని. నువ్వు ఉండు, నేను చూస్తా. దా కూర్చో. దా తమ్ముడు. ఆ నీ పేరేంటి? చిలుకూరి వీర వెంకట సుబ్రహ్మణ్య స్వామి. ఆ సంవత్సరాలే అనా? దా కొట్టు. మా ఇంట్లో ఒప్పుకోరండి. ఒప్పుకుంటే కొడతామంబే. ఎందుకురా, 4 రోజుల్లో నేర్పోయాం మనం. 4 రోజులు ఎందుకే, ఒక రోజు చాలన్నా. అరే ఏంటిది? చాక్లెట్ అండి. అది తింటే లావు అవుతారని మా అమ్మమ్మ గారు చెప్పారండి. తిని. అరే నువ్వు ఎంత తినాలి? స్వామి, మన ఇద్దరం రూమ్మేట్స్, మన మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ మాత్రం కార్పొరేషన్ లేకపోతే ఎలా చెప్పు? కార్పొరేషన్ కాదండి, కోఆపరేషన్. అరే మళ్ళీ అన్న చెప్పింది కరెక్టే. పల్ల పల్ల పల్ల, దా దా కూర్చో కూర్చో. ఏ ఏ వదిలే వదిలే వదిలేండి రా. స్వామి, నా వస్తువులు నీ వస్తువులు అనుకో, మొత్తం అన్ని వాడేసుకో. అన్న కట్రాయి తప్ప వేసుకుంటే జారిపోద్ది. దిస్ మూమెంట్ ఇస్ కాల్డ్ హైపర్ ఎక్స్టెన్షన్ అండ్ దిస్ ఇస్ ఫ్లెక్స్. నౌ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ 3 మూమెంట్స్ యూ కెన్ వేవ్ యువర్ హ్యాండ్ టు సంబడీ లైక్ దిస్. ఓకే, బిలో ద రిస్ట్ వి హావ్ ద పామ్. స్వామి,
ప్లీజ్ నేను మినిమన్ సార్, ఫస్ట్ టైం ఎగ్జామ్ సెకండ్ వచ్చాను. మా ఫస్ట్ వచ్చాం, ఎలా అడగవే ఈ ఏసరికి వెళ్ళి తినే తిన వదుటవా. So now you know what is a hyperextension movement. Now, the 8 bones in the wrist are we clear so far? Any questions? Yes, Mr. Lingam. Ninna manam oka question adigam, daniki indro samadhanam ledhu. Speak in English. Enki's marriage, Subbi's death anniversary. What? English lo maatladamanta maatladte ardham kadu. Em maatladutunna? ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు చచ్చిపోయేవాడి చేత ఫామ్ ఫిల్అప్ చేయాలని రూల్ పెట్టారు కదా, అది అంత అవసరం అని. జస్ట్ గెట్ అవుట్. ఎందుకు గెట్ అవుట్ అండి? ఏం స్వామి నుదురు, ప్లీజ్ గెట్ అవుట్. ఏమంటో మనం టాప్ లో వచ్చాం, పైగా ఫీజు కూడా కట్టాం, ఎందుకు వెళ్ళాలి నుదురు? ఆల్రైట్ ఫైన్. అతను క్లాస్ నుంచి బయటికి వెళ్ళకపోతే ఈ సంవత్సరం ఒక్క అనాటమీ క్లాస్ కూడా జరగదు. శంకర్ అంత సీన్ చేయదు, ప్లీజ్ వెళ్ళిపో. ప్లీజ్ ప్లీజ్ శంకర్, ప్లీజ్ శంకర్, ప్లీజ్ ప్లీజ్ శంకర్, ప్లీజ్ శంకర్, ప్లీజ్. సరే సరే వెళ్తాను, నా గురించి వేణుకు పరిశీలన చేస్తావు, నువ్వు వీళ్ళకి పాఠాలు సరిగ్గా చెప్పు. స్వామి నువ్వు బాగా నేర్చుకుని రూమ్కి వచ్చి నాకు చెప్పు, సరేనా? సారీ పిల్ల. ఇంకా మాయా ఎందుకు టెన్షన్ పడతావు? ఇదో ఈ పప్పులు తిని బెల్లం ఒక నోట్ వేసుకో, పైచి రూపోద్ది. ఏం మాయా బిగిసిపోయా, నమ్మకం లేదా? గెట్ అవుట్. వద్దా? సరే రే ఏటీఎం, ఇప్పుడే ఆ లింగం గాడి ఫ్యూజ్ లాగేశా, ఆ బీపీ గాడికి ఎక్కడో కాలింది, దాంతో మనల్ని క్లాస్లోంచి గెట్ అవుట్ అన్నాడు, బయటకు వచ్చేసాం. దెబ్బ మొహం బాడిపోయిందిరా లింగమాయికి. ఎందుకు అరుస్తున్నా? ఆ లింగం గాడు లేడు, అదే డాక్టర్ రామలింగేశ్వరరావు, బయటికి పోమ్మన్నాడు. ఏంలే మనం క్లాస్లో టాప్ వచ్చాం కదా, కుళ్ళిపోయి ఏడుస్తున్నాడు. అబ్బా గోటంగాడు. ఎందుకు అస్తమానం ఆయన్ని మర్యాద లేకుండా మాట్లాడతావు? ఆయన ఈ కాలేజ్ మొత్తానికి హెడ్ తెలుసా? హెడ్డా కాదు గుడ్డా, బాలేవరే మీరు, వీడు వీడు కూతురు పెద్ద యూసెస్ అని బాబు, త్వరకాలు చెప్తాను. మధ్యలో ఆయన కూతురు ఏం చేసింది? ఏం చేసిందా? చాలా బ్యాడ్ చేసిందండి, చిన్న హెల్ప్ చేయవే అని రిక్వెస్ట్ చేస్తానండి. మొత్తం తీసుకెళ్లి వాళ్ళ నాన్న చెప్పేసింది. ఆ లింగంగాడు నా ముందే మా అమ్మా నాన్న అవమానించాడండి. ఫస్ట్ టైం అండి మా నాన్న కళ్ళలో నీళ్లు చూశాను. వీడిని విడిచిపెట్టను. ఏంటండి మీరు టెన్షన్ అయిపోతారండి, మీరు కూల్గా ఉండండి, వెళ్ళి పని చూసుకోండి. హలో అరే లైన్లో ఉన్నావా? మన ఫ్రెండ్ రా సనైట అని. అలాంటిదేం లేదు రే, ఆ లింగడి పని అప్పుడు ఏమైందిరా, వాడి ఇంకా ముందుంది, వాడి ఇస్తాగా స్టెప్ బై స్టెప్. ఏంటమ్మా ఏమైంది? బాబు మా వాడి మళ్ళీ ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నాడు. విజయ్ విజయ్ ఏంటి చూసామని చెప్పు తమ్ముడు, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావా, లేదా అప్పు చేసి ఫ్రెండ్స్ తో గొడవ పడ్డావా, ఏంటి? అరే ఏముందన్నా తినదరక్క, ఏదో పోరానక పడి ఉంటాడు, చీ అని ఉంటది, దాంతో మెంటల్ అయిన. అమ్మాయి అలాంటిది కాదు, నా ప్రాణం. ఇప్పుడు సమజైనాదిరా, ఇది ఏక్దుజేకి వెళ్ళే లవ్ స్టోరీ. ఏం పగలగలరా భయ్? ఒరే తమ్ముడు అమ్మను చూడరా, నీ కోసం ఎంత అల్లలాడిపోతుందో, అలాంటి అమ్మను బాధపెట్టి నిన్ను చీకొట్టిన అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకుంటావా, సిగ్గులేదు? ఇదిగో ఈ ప్రేమ దోమ అంత ట్రాష్, నా మాట విని అంత మర్చిపో. మీలాంటి మర్టాలకేం తెలుసు ప్రేమ గురించి? అవును నిజమే. చాలా రోజుల తర్వాత ఆ కుర్రాడి మొహల్లో నవ్వు కనిపించింది. ఐ థింక్ హీల్ బి ఫైన్ నౌ. థ్యాంక్ యూ. భలేవరే ఇందులో ఏం చేస్తూనే ఉందండి. అచ్చరే నువ్వు అందరితోనూ తమాషాలు చేస్తావేంటి? అసలు నువ్వు ఇక్కడికి వచ్చింది చదువుకోడానిక, లేక అందరినీ ఏడిపించడానిక? అందరినీ కాదు మరి, ఆ లింగం గాడిని ఒక్కడే, ఆ అబ్బా కూతురు ఇద్దరు ఒకటే, తీసుకోండి. నో థ్యాంక్ యూ. మధ్యలో మా చిట్టి ఏం చేసింది? మీ చిట్టియా? యా. చిట్టి మీకు తెలుసా? ఆఫ్ కోర్స్ మై బెస్ట్ ఫ్రెండ్. ఆహా పాపం, చిట్టికి వాళ్ళ నాన్న చేసే పనులు ఏవి తెలియవు. వాళ్ళ నాన్న అన్ని అదో పనులు చేస్తుంటాడా? అన్ని కాదు, మొన్న ఒక సంబంధం విషయంలో చాలా పొరపాటు జరిగిపోయిందని చెప్పింది. మరి అదే ఆ సంబంధానికి వెళ్ళి ఫీజు పోగొట్టుకుంది నేను, అందుకే ఈ కొడుమంటా. ఓ రియల్లీ?
చిట్టికి తల్లి లేదు కదా, ఉంటే ఆవిడైనా వాళ్ళ నాన్నకి నచ్చ చెప్పేది. అవును, వాళ్ళ అమ్మే ఈ గొట్టంగడి బాధ పడలేక వెళ్ళిపోయి ఉంటది. చిట్టికి మాత్రం వాళ్ళ అమ్మ బుద్ధి వచ్చి ఉంటది. సునీత గారు, ఆ బోండం ఎలా ఉంది? బోండమా? నేను తన అలాగే పిలుస్తాను. మా ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్. నేను తన కాలంలో ఈత కూడా నేర్పిస్తుండేవాడి. ఏం నవ్వుతున్నా, ఏం జరిగిందో చెప్పు. సార్, తనకి ఈత నేర్పుతుంటే మధ్యలో తన చెట్టు ఉడిపోయింది. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఓకే, తను ఇప్పుడు చీరలో ఉంటుంది అనుకోండి. సునీత గారు, చూడడానికి చిట్టు ఇప్పుడు ఎలా ఉంటుంది? నాలాగే ఉంటుంది అనుకోండి. మీ అంత కాదు, మీకంటే కొంచెం తక్కువగా ఉండొచ్చు. కాదు, నాకంటే అందంగా ఉంటుంది. నిజంగా? నాకెందుకు చిట్టుని చూడాలనుంది? వాళ్ళ నాన్న ప్రాణాలు తీసేస్తాడు. వాడబ్బా, ఎందుకులేండి, వాడి పేరు తలుచుకుంటే బూతులు వస్తున్నాయి. సునీత గారు, చిట్టి మీ ఫ్రెండ్ అన్నారు కదా, మా ఇద్దరిని ఒకసారి కలపకూడదు ప్లీజ్. వై? వై అంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే, నువ్వే ప్రొఫెసర్తోనూ గొడవ పెట్టుకోనంటే తీసుకొస్తాను. కొంచెం ఆలోచించాల్సిందే, ట్రై చేస్తాను. ఇతన్ని జాగ్రత్తగా చూడండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ కేసులు చాలా తక్కువగా దొరుకుతాయి. సబ్జెక్ట్ ఏమిటంటే, ఈ కుర్రవాడు 6 సంవత్సరాలుగా ఇదే స్టేజ్లో ఉన్నాడు. ఇతను బ్రతికే ఉన్నాడు, కానీ బ్రతికున్న శవం లాంటి వాడు. ఏ బాస్, బతికే ఉన్నాడు అంటున్నావు కదా, ఇంకా శవం శవం లాంటి వాడు ఎందుకు అంటే మాటలు? తీసుకెళ్లి పిల్లవాడులో ఉంచొచ్చుగా, ఈ శవాల మధ్య చాలా టూ మచ్గా ఉంది. యు సీ మిస్టర్ శంకర్, ఇతనికి మనలాగా భౌతిక అవసరాలు ఉండవు, కాబట్టి వార్డులో పెడితే బెడ్ వేస్ట్ అవుతుంది, తప్పితే వేరే ఉపయోగం ఉండదు. నౌ సీ, ఇఫ్ యూ క్లోజ్లీ అబ్జర్వ్, నేను వేసే టార్చ్ లైట్ వెలుగు అతని కంటి పాపల వరకు మాత్రమే వెళుతుంది. బాస్, ముందు టార్చ్ ఆపు. ఎందుకు? కంట్లో లైట్ పడుతుంది కదా, బాధగా ఉండదు. శంకర్ ప్లీజ్, నువ్వు కూర్చో. ఇతనికి ఎటువంటి బాధ ఉండదు, ఎందుకంటే ఇతను ఏమీ చూడలేడు, ఏమి వినలేడు, ఏమి మాట్లాడలేడు. హిస్ సెన్సెస్ ఆర్ ఆల్ డెడ్. ఈ సబ్జెక్ట్ మెదడుకి ఏది చేరే ఛాన్స్ లేదు. ఓ డాక్టర్, సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏంటి, అతని పేరు లేదా? ఉంది. ఇతని పేరు శ్రీరామ్ చంద్రమూర్తి. మరి ఇంకే చక్కగా దేవుడి పేరు పెట్టుకున్నాడు, ఆ పేరుతో పిలవచ్చుగా. యు సీ మిస్టర్ ప్రిస్టేజా. లుక్ మిస్టర్, మనం ఏ పేరు పెట్టి పిలిచినా ఇతనికి ఏమీ తెలియదు, ఏమీ వినపడదు. ఒక యాక్సిడెంట్ లో ఇతని తల్లిదండ్రులు ఇతని కళ్ళ ముందే చనిపోయారు, అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. అయిపోలేదు, ఆ రోజు నుంచి తన కళ్ళ ముందు చనిపోయిన తల్లిదండ్రుల కోసం ఆ కళ్ళతో వెతుక్కుంటున్నాడు. కనురెప్ప వేస్తే ఎక్కడ కనిపించకుండా పోతారేమోనని కళ్ళు ఏర్పడడం లేదు. ఈ శ్రీరామచంద్రమూర్తి ఈ రోజు నుంచి ఇక్కడ ఉండడు. సారీ వదనాన్న. ఏ మిస్టర్ శంకర్, ఎక్కడ తీసుకెళ్తున్నా? పిల్లల వార్డుకి. నీకు బెడ్డే వేస్ట్ అంట, కొంచెం కూడా సింపు తెలియదు. ఓ సారీ, సారీ రా, సారీ శ్రీరామ్. ఏమ్మా బాధగా ఉందా? నేను ఇలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుందిరా. 6 ఏళ్ళ నుంచి ఉల్కు పలుకు లేకుండా పడున్నావా శ్రీరామ్? మాట్లాడినానా? ఈ డాక్టర్లు ఎవరికి నీ మీద కొంచెం కూడా జాలి లేదురా. అసలు నేను మనిషిగానే గుర్తించట్లేదు. 4 పుస్తకాలు చదివేసి పెద్ద దేవుళ్ళ ఫీల్ అయిపోతుంటారు. ఏ డాక్టర్, ఆ హెడ్ ఫోన్స్ ఒకసారి. చూసావా, నీ గుండె దద్దగ్గ ఎలా కొట్టుకుంటుందో. ఇక మీద ఎవరైనా సరే నేను అడిగితే బతుకున్నా అని చెప్పు, సరేనా? కావాలంటే నువ్వు విను. నువ్వు 100% బతుకున్నావా? ఇక మీద ఎవరైనా సరే అడిగితే నీ గుండె చప్పుడు వినిపించు, సరేనా? మాట్లాడుతుంది దానిలా ఉంటది.
సార్, స్టూడెంట్స్ అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడేటట్లు ఒక సర్క్యులర్ పంపించండి. ఎస్, యు ఆర్ రైట్ సార్. మా అందరి ఉద్దేశం అతను సస్పెండ్ చేయాలి, లేదా అతన్ని మాతో మర్యాదగా మాట్లాడమని వార్నింగ్ ఇవ్వాలి. అతనికి వార్నింగ్ ఇచ్చేద్దాం, ఎవరికి లేదు. సో బెటర్ టు రెస్ట్ అట్ హిమ్. వన్ సెకండ్, మనం అతను ఏమి చేయలేం. ఎందుకని? ఏ కారణం చూపించి అతన్ని తీసేస్తారు? లెక్చరర్స్ ని క్వశ్చన్స్ అడుగుతున్నాడనా, లేకపోతే మర్యాదగా మాట్లాడడం లేదనా? మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు, తను ప్రీ మెడికల్ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చాడు. చాలా బలమైన కారణం ఉంటే తప్ప మనం అతన్ని తీసేలేం. అరే చల్ల టోపి, చిన్నపిల్లలు వాడే ముందుకు వెళ్ళి లెఫ్ట్ జరగండి. ఎస్, అతన్ని ఇంటికి పంపించేయాలంటే ఒకే ఒక మార్గం ఉంది. మిస్టర్ రఫీ సార్, ఈ టర్మ్ ఎగ్జామ్ పేపర్ మీరు సెట్ చేయండి. ఓకే సార్. ఈ ఇన్స్టిట్యూట్ హిస్టరీలో ఇంతవరకు ఎవ్వడూ ఇవ్వనంత టఫ్గా పేపర్ ఉండాలి. షూర్ సార్. అతను ఎలాంటి చీటింగ్ చెయ్యకుండా మీరే క్యాప్ తీసుకోండి. వాడు ఫెయిల్ అవుతాడు, మరుసటి రోజే వాడి చేతిలో రెస్టిగేట్ లెటర్ ఉంటుంది, కాలేజ్ నుంచి అవుట్. సార్, సార్ శంకర్ ఏదో బెడ్ తీసి వచ్చారు సార్. ఓ మై గాడ్, కమ్ ఆన్. అండ్ యూ మైండ్ యువర్ లాంగ్వేజ్. తీసుకొచ్చారు ఏంటి? సారీ సార్, తీసుకొచ్చాడు సార్. తీసుకొచ్చాడు, కరెక్ట్. కమ్ ఆన్ బాస్, ఇది నీ పర్సనల్ బెడ్, హాయిగా ఏ టెన్షన్ లేకుండా పడుకో. ఈవేళ నుంచి నిన్ను ఎవ్వరు ఏమి అను. ఇక్కడ ఏం జరుగుతుందో నేను అడగచ్చా? అడుకో శంకర్ ప్రసాద్, నిన్ను విషయం అడగాలి. వాట్ ఆర్ యూ అప్ టు నౌ? ఇన్ మై సర్వీస్ ఆఫ్ 25 ఇయర్స్, ఐ హావ్ మెట్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ యూ, అండ్ ఐ నో వాట్ టు డూ విత్ దెమ్. అన్నా, మామ ఇంగ్లీష్లో మాట్లాడు. మనం ఇస్తాం చూడు. సి అంకుల్, వల్చర్ ఈటింగ్ 100 బఫెలోస్, వన్ సైక్లోన్ ఫినిష్, హౌ ఇస్ ఇట్? అరే అన్న, ఇంగ్లీష్ మాట్లాడింది. ఏమన్నాడు? వల్చర్ అంటే రాబం, బఫెలోస్ అంటే గుడ్లు, సైక్లోన్ అంటే తుఫాన్. అండర్స్టూడ్? 100 గొడ్డను తిన్న రాబందుకు గాలి వానకు చస్తుంది అన్నాడు. ఆ వల్చర్ ఎవరు? యూ వల్చర్, ఐ సైక్లోన్. అన్నా, నువ్వు వీడుండి 5 దినాల్లో ఇంత ఇంగ్లీష్ నేర్చుకున్నావంటే దీని తల్లి 5 ఏళ్లలో మామని మాటల్లో పెట్టి మూత్రపిండాలకు గాబెళ్తావు. శంకర్, నువ్వు చేసే పనులేవి బాగోలేవు. అదేను మాయా? ఐ వాంట్ ద బెడ్ టు బి రిమూవ్డ్ రైట్ నౌ. యు విల్ పే ఫర్ దిస్. కమ్ ఆన్. పదవయ్యా. అరే ఓ, కటింగ్ మస్తుగా ఉండాలా, మా శ్రీరామ్ హీరో లెక్క ఉండాలా, లేకపోతే పీక కోస్తా బిడ్డ. అలాగే సార్. ఓయ్ త్వరగా కానీ మా శ్రీరామ్ని ఎండలో తిప్పాలి. ఎండలు ఎందుకన్నా? అరే ఎండలో తిరిగితే బాడీకి విటమిన్ డి దొరుకుద్దమ్మా, హెల్త్. అరే అన్నా, చాలా ఎదిగిపోయావనా నువ్వు? అంత నీ అభిమానులు ఎరా అన్నా, నీకు బుర్ర ఎక్కువ. అన్నా, నీ ఇంకో విషయం చెప్పనా? చెప్పనా. మొత్తం శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయరా? అదే బొక్కలు. అరే మనకి బొక్కలు ఎరకడుడే ఇరకాలి, ఎక్కడ తెలుసా? మనల్ని అడగమ్మా, చెప్తాం. ఎంతనా? 206, నిన్నే చెప్పారు. అరే అన్నా, నువ్వు డాక్టర్ అయిపోయినావే, ఇంకెందుకన్నా ఈ కాలేజీ? అదే అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ, ఇది సునీత. శంకర్ అన్నా, అదే ఇదొకడు రండి కూర్చోండి. ఒకసారి అటు వస్తావా, నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే. శంకర్, నీ అలవాట్లు మార్చుకోవాలి. ఇదా? ఇది కాదు, నువ్వు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలి. ప్రొఫెసర్లంతా నీ మీద చాలా కోపంగా ఉన్నారు, స్పెషల్లీ డీన్. వాడబ్బా, వాడి కోసం నేను. ఓ మై గాడ్, నీతో ఉంటే నేను కూడా స్పాయిల్ అయిపోయాను. స్టాప్ ఇట్. నేను సీరియస్ గా చెప్తున్నాను. ఓకే బాస్. రాబోయే టర్మ్ ఎగ్జామ్ చాలా టఫ్ గా పెడుతున్నారు, ముఖ్యంగా నీ కోసం. నువ్వు ఫెయిల్ అయితే నిన్ను పర్మనెంట్ గా కాలేజ్ నుంచి పంపించేస్తారు. నేను చెప్పేది నీకే, ఎటు చూస్తావేంటి? అరే హీరో లేకున్నాడన్నా.
శ్రీరామ్. సో క్యూట్ శంకర్, ప్లీజ్ టర్మ్ ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్. అలాగే శంకర్, నువ్వు పాస్ అయితే నిన్ను చిట్టి దగ్గరికి తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. ఎస్. జై బోలో మహమ్మద్ రఫీకి. మీరు మళ్ళీ? అరే చల్ అరే క్యారం ఆడుకుందాం. ఆడుకోనికి వచ్చినా క్యారం బోర్డు ఆడుతారు అందరూ. మా ఇల్లు ఏమైనా క్లబ్ అనుకున్నారు ఆడుకోవడానికి? అబ్బా వాళ్ళతో ఆడద్దు. అరే పేపర్ చాలా టఫ్ గా ఉంది కదా, చాలా కష్టంగా ఉంది. కొంచెం హెల్ప్ చేస్తారా? సరే పని చూసుకోండి. ఎలిమెంటరీ కెనాల్, ఎలిమెంటరీ కెనాల్ రాసేసావా? సరే క్వశ్చన్ నెంబర్ 4 కి జవాబు, ఫైనల్ కార్డ్ ఎట్రోఫీ ఇండ్యూసెస్. సరే చెప్పు. నాకు అసలు ఏమి వినిపించట్లేదు. ప్లీజ్ బి సైలెంట్ యార్, ఐ కాంట్ కాన్సంట్రేట్. రాసుకో ఫైనల్ స్పెల్లింగ్ చెప్పు. ఎస్పిఐ ఎన్ఏఎల్ కార్డ్ సిఓఆర్డి. చాలా డిఫికల్ట్ గా ఉంది డాక్టర్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్. ఇదిగో కొంతమంది కాపీ కొడుతున్నారు చూసుకో. దిస్ బాయ్ ఇస్ ఎ జీనియస్. మళ్ళీ పాస్ అయ్యాడు. శంకర్ ప్రసాద్ కనుక ఇక్కడ మెడిసిన్ కంప్లీట్ చేస్తే ముందు ముందు హాస్పిటల్లో పేషెంట్స్ అత్తా డాక్టర్ భయ్యా కడుపు నొప్పి, డాక్టర్ భయ్యా కాళ్ళు నొప్పి అంటారు. రఫీ, yes sir, I want to know this, అతనికి టెస్ట్ లో ఎన్ని మార్కులు ఎలా వచ్చాయి? How would I know sir? Of course, how would you know? నిన్న అడుగుతున్నానేంటి, how would you know? మీరు శంకర్ ప్రసాద్ ని పిలిచారా? Call him in. Call him in. రండి. లింగమాయా పిలిచావా? యా మిస్టర్ శంకర్. సారీ డాక్టర్ మాయా, ఎందుకని? మిస్టర్ శంకర్, మళ్ళీ మీరు ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యారన్నమాట. నిజంగా? థ్యాంక్ యూ. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మన ప్రొఫెసర్ పుణ్యం అంటే చదువు బాగా చెప్తారు. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను నేర్పించాలనుకుంటున్నాను అని అంటాను అనుకున్నావు కదా. అన్నాను శంకర్ దాదా ఎంబీబీఎస్ అవ్వాలనుకుంటున్నాను. ఏది ఇలా చీట్ చేసి ఎగ్జామినేషన్ పాస్ అయ్యా? మా డాక్టర్ మాయ కనిపించాడు. కరెక్ట్, చీట్ చేశాను, ఇక ముందు కూడా చీట్ చేస్తాను. ఎంపీకుంటా పీక్కో. ఏంటంటున్నాడు? ఎంపీకుంటావో పీక్కో అన్నాడు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఏ ఇక్కుంటావో ఇక్కో అన్నాను. వాట్ డిడ్ యు సే? నేనంటే ఏంటో నీకు ఇంకా అర్థం కాలేదు. నేను నిన్ను ఈ కాలేజీ నుంచి పంపించేయగలను. మీ నాన్నను నీకు ఎలా దూరం చేశానో అప్పుడే మర్చిపోయావా? ఎలా మర్చిపోతాను, అన్నీ గుర్తున్నాయి. అందుకే ఛాలెంజ్ చేసి ఇక్కడ సీట్ సంపాదించాను. నువ్వేం చేసినా ఇక్కడే చదివి డాక్టర్ అవుతాను, నీ కూతురికి మొగుణ్ణవుతాను, నీకు రంకు మొగుణ్ణవుతాను. ఏం డాక్టర్ మాయా అర్థం కాల? ప్రతిది ఇంగ్లీషు చెప్పమంటాడు. ఇన్ ఫ్రెంచ్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ఏమన్నాడు? ఇన్ ఫ్రెంచ్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నాడు. అంటే ముందుంది ముసళ్ళ పండగ అని. ముద్దస్తుల మాయ. దేశం సర్వ నాశనం అయిపోతుందండి. అసలు ఎవరు ఇచ్చిన మాట మీద నిలబట్టలేదు కదా. వాట్ ఈస్ దిస్? ఏమైంది ఇప్పుడు? ఏమవడం ఏంటండి? ఇప్పుడు మీరు ఉన్నారు ఎగ్జామ్ లో టాప్ వస్తే చిట్టిని పరిచయం చేస్తున్నారు. ఎక్కడ పరిచయం చేస్తారు? లేదే అసలు మీరు కూడా ఏమండి ఇక్కడ? మీరు ఒక్కరే మంచివారు అంటున్నారండి ఆఖరికి. అంటే చిట్టిని పరిచయం చేస్తే మిమ్మల్ని మంచి వాళ్ళ కదా కన్ఫర్మ్ చేసుకుంటా ప్లీజ్. అది కాదు శంకర్, చిట్టికి నిన్ను కలవాలన్నా నువ్వు వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నావని తెలిసి నిన్ను కలవనని చెప్పింది. వాడబ్బా వాడో గొట్టం కాదండి వాడి గురించి. ఆ డీన్ని టెన్షన్ పెట్టకుండా ఉండలేవా? అలా ఉండాలంటే వాడికి జంతర్ మంతర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. జంతర్ మంతరా? జంతర్ మంతర్ చూమంతర్ ఖాళీ అందర్ దర దెబ్బ ఖాళీ.
మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, ఎవరైనా టెన్షన్లో బాధల్లో ఉంటే ప్రేమగా దగ్గర తీసుకుని కౌగులించుకుంటే ఆ బాధలన్నీ మాయమైపోతాయని. అర్థం కలదా? కనిపించటంలా పొద్దుగాల నుంచి తుడుతూనే ఉన్నా ఎవరో ఒకడు తొక్కుతూనే ఉన్నారు. మనిషిని అనుకుంటున్నారా లేకపోతే మిషన్ అనుకుంటున్నారా? వన్ మినిట్. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే తుడుచుడు. అరే అందరు ఈ పక్క నుంచే బావాలా, గా పక్క నుంచి బావచ్చుగా. ఓ సారీ. సారీ తొక్కుడు సారీ చెప్పుడు. ఈ ముక్క నేను జమానా సంధి ఎప్పటి నుంచో ఇంటనా. నీ పేరేంటి బాబాయ్? ఏ కంప్లైంట్ ఇస్తావా? ఇచ్చుకోబా. నా పేరు యాదగిరి, సిహెచ్ యాదగిరి. తప్పకా. కంప్లైంట్ ఇవ్వడం కోసం కాదు బాబాయ్, నీకు థ్యాంక్స్ చెప్పడానికి. నిజంగా బాబాయ్, బాబాయ్ ఇక్కడికి వచ్చే వాళ్ళంతా వాళ్ళ జబ్బు నయమైపోగానే డాక్టర్లకి థ్యాంక్స్ చెప్పిపోతారు, కానీ వాళ్ళ అవసరాలన్నీ తీర్చి ఈ వార్డులన్నీ శుభ్రపరిచే నీకు మాత్రం థ్యాంక్స్ చెప్పరు. అసలు వాళ్ళందరికంటే ముందుగా థ్యాంక్స్ చెప్పాల్సింది నీకు. అందుకే బాబాయ్ నీకు థ్యాంక్స్. చాలు బిడ్డ చాలు, ఇన్నేళ్ల సండి నా సర్వీసులో ఇంత ప్రేమగా మాట్లాడి నోడి నువ్వు ఏ బిడ్డ. వస్తాను బాబాయ్. సారీ బాబాయ్. ఏం కదలే బిడ్డ, నువ్వు నేను దుడుచుకుంటాగా. చూసారా అంత కోపంగా ఉన్నవాడిని భలే కూల్ చేశావు. చెప్పే కదండి జంతర్ మంత్ర చూమంత్ర ఖాళీ అని, ఆ లింగంగాని కూడా వచ్చి వాడేసుకోమానండి, వాడి బీపీ గీపీ మొత్తం మాయం చేసేస్తా. అంతేగాని ఆయన తిట్టడం మాత్రం మానవా? నహి చోడుంగా, వాడి జిందగీని కొంచెం కొంచెం చింపుంగా. శంకర్ చిట్టికి మనతో మీటింగ్. థ్యాంక్స్. నేను ఒక నిర్ణయానికి వచ్చాను, వెంటనే దుబాయ్కి కాల్ చేస్తాను. దుబాయ్కా? ఎవరికి డాడీ? అబ్బాస్ గాడికి. వాడొచ్చి ఆ శంకర్ గాడిని నరికి పారేస్తాడు. ఈ అబ్బాస్ ఎవరు డాడీ? ఒకప్పుడు నా పేషెంట్ అమ్మా, ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నాడు. నేనే వాడికి పైల్స్ ఆపరేషన్ చేశాను. హైదరాబాద్లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ఫోన్ చెయ్యండి, నేను చూసుకుంటానన్నాడు. డాడీ స్టాప్ ఇట్, మీకు ఇలాంటి మాటలు సూట్ కావు. యా నాకు అది కాదు ముఖ్యం, శంకర్ గాడిని. హలో హలో చిట్టి, నేను శంకర్ మాట్లాడుతున్నా. ఏంటి డాక్టర్ సునీతరికి ఏం చెప్పలేదా? ఏమని? మళ్ళీ మనం టాప్ ర్యాంక్ లో పాస్ అయ్యాం. ఆఫ్ కోర్స్ పాస్ అయిపోవడం మనకి ఈ మధ్య అలవాటు అయిపోయింది అనుకో. అయితే నన్నేం చేయమంటావు? ఎగ్జామ్ లో టాప్ వస్తే మనల్ని కలుస్తానావంట. నువ్వు కలుస్తానని చెప్పావా? శంకర్ నిన్ను కలవటం నాకు ఇష్టం లేదు. చిట్టి మాటిచ్చి తూచండి, అలా చెప్పు. నేను నీతో మాట్లాడాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ లింగమాయి తెలియకూడదు, అదే మీ నాన్న లింగాన్ని తెలియకూడదు. సరే రేపు ఈవినింగ్ ఎక్స్ట్రా క్లబ్ లో కలుద్దాం. క్లబ్బా? సరే థ్యాంక్స్, బాయ్. ఓ నో, ఐ విల్ గెట్ ది బ్లడీ ఇడియట్. మీరేం టెన్షన్ పడకండి శంకర్, రేపటి నుంచి మీ జోలికి రాకుండా నేను ప్లాన్ వేశాను. ఐ ట్రస్ట్ యు, బట్ బి వెరీ కేర్ఫుల్, ఓకే? యు డోంట్ వరీ డాడ్. హలో ఎవరీబడీ, జస్ట్ రాక్ యువర్ బాడీ. ఏందన్నా మిణుకు మిణుకుమంటూ చీకట్లో డాన్స్ చేస్తుండ్రు, జబర్దస్త్ గా లైట్ లేచిపోవచ్చు కదే. ఏందన్నా టెన్షన్ అవుతున్నావు, వదిలే కానస్తలేదనా? అన్నా అరే చరా అన్నా వదినమ్మనే. అరే నువ్వే చెప్పినావు కదా నా చిన్నప్పుడు కొండవ లెక్కలు పెట్టిదని, ఇప్పుడు తను చాలా నైస్ గా ఉంటుంది. గట్లనా యాడుందబ్బా. పేరు పెట్టి పిలుస్తుంది, తనే వదినమ్మా ఉంటుంది. వెళ్ళమ్మా గుర్తుపట్టలేదా?
నీ చిన్నప్పటి ఫ్రెండ్ చిట్టిని. ఉదినమ్మా, అరే సౌండ్ లాగించుపే. ఉదినే అన్నయ్యకి నేను తమ్ముడు లెక్క. మంచి పేరు ఏటీఎం. హాయ్, హౌ డు యు డు? గదే గదే, డు డు డు. హాయ్ చిట్టి, టెల్ మీ హౌ యు ఆర్. డోంట్ డ్రాప్ ది ఆర్, కమ్ ఆన్ లెట్స్ గో. ఐల్ బి బ్యాక్. సిగ్గైతుందే. అమ్మా, వద్దిన్ని పట్టుకుంటాడా సోదరుడు? ఏం చేస్తాని? ఎవరాడు? మై బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ అంటే? బాయ్ ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండ్. యునో, వీకెండ్స్ లో, పార్టీలో, షికార్లో చాలా మంచి కంపెనీ. యాక్చువల్లీ యూ డోంట్ హ్యావ్ ఎనీ గర్ల్ ఫ్రెండ్. నీకెవ్వరూ గర్ల్ ఫ్రెండ్స్ లేరా? సో నైస్, సో స్వీట్. జస్ట్ మినిట్ హీ శంకర్, నేను ఇప్పుడు అర్జెంట్ గా వెళ్ళాలి. యునో వాట్, గోవాలో నాకు తెలిసిన మంచి కాటేజ్ ఉంది, మనకి టికెట్స్ బుక్ చేస్తాను, అక్కడికి వెళ్దాం, రోజంతా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా చిట్టి? నువ్వు చాలా మారిపోయావు. శంకర్, ఏమైంది శంకర్? బాయ్. చాలేరా. Oh my god, చూడాల్సిందే, ఇట్ వాస్ సో ఫనీ. రియల్లీ నన్ను అలా చూడగానే చాలా డిసప్పాయింట్ అయిపోయాడు పాపం. ఏ చిట్టి, నువ్వు చాలా మారిపోయావు అన్నాడు తెలుసా? తనకేం అనుమానం రాలేదా? నో నో నో, కొంచెం నో, నాట్ ఎట్ ఆల్. అనుమానం రాలేదు కానీ నీ గురించి చాలా వరి అయ్యాడు. డాడీ, ఐ యామ్ రియల్లీ సారీ, బట్ ఐ హాడ్ టు హియర్ ఇట్. బాయ్ ఫ్రెండ్ అంటే అంకుల్. డాడీ, నిన్ను పంపించాను కానీ అతను ఎక్కడ కనిపెట్టేస్తాడో అని ఒకటే టెన్షన్ పడ్డాను. రియల్లీ యు డిడ్ ఎ మార్వెలస్ జాబ్, ఫ్యాంటాస్టిక్, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు. ఓకే, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా డాడీ? చాలా సంతోషంగా ఉంది. బాయ్ ఫ్రెండ్ అంటే ఎనఫ్. చాలు డాడీ, అంతా మీరనుకున్నట్టే జరిగింది కదా. పాపం ఎంత బాధపడ్డాడో ఏంటో. ఇది చాలా అన్యాయం అండి. ఒక భగ్న ప్రేమికుని చూసి ఎవరైనా జాలి పడతారు కానీ ఇలా నవ్వరు. చిట్టి అంత అప్సెట్ చేసిందా? అంత ఇంత కాదండి, నా ఊహలన్నీ తారుమారైపోయాయి. ఏమండి, చిన్నప్పుడు చిట్టి నాతో తప్ప ఏ మగాడితో మాట్లాడేది కాదండి. అలాంటిది ఇప్పుడు నేను చూస్తున్నా కానీ చుట్టూ మగాళ్ళని పెట్టుకుని మాట్లాడడం కాదండి, డాన్సులు కట్టేస్తుంది. చిన్నప్పుడు కాలంలో ఈత కొట్టేదప్పుడు అండి చెడ్డి కొంచెం జారితే చాలండి, అంత సిగ్గుపడిపోయేదో. అలాంటిది ఇప్పుడు సిగ్గుస్తారు ఏమాత్రం లేకుండా బట్టలన్నీ ఊడదీసుకుని. ఎందుకులేండి, చెప్తుంటేనే హృదయంలో నొప్పొచ్చేది. బోండా బోండా అని ప్రేమగా పిలిచే ఆ చెట్టియా? ఆ బోండా వల్లే గుండెకి బొప్పు కట్టింది. వదిలేయండి. చూడండి, మీరు డాక్టరే కదా, ఎంత డీసెంట్ గా ఉన్నారు. చూస్తుంటే ముద్దు వచ్చేస్తున్నారు. ముద్దంటే ఇంగ్లీష్ ముద్దు కాదండి, చూడడానికి ఎంత ముచ్చటగా ఉన్నారని నా ఉద్దేశం. జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు చిట్టిని మర్చిపో. అలాగే ఆ డీన్తో గొడవ పట్టం కూడా ఆపే. మీరెంత చక్కగా మాట్లాడుతున్నారు, చిన్నప్పుడు చిట్టి కూడా అచ్చం మీలాగే మాట్లాడేది. మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా మా చిట్టి కూడా మీ అంత అందంగా ఉండుంటుంది అనుకునేవాడిని. కానీ నేను చిట్టి కాదుగా. కాదులేండి. మీరే నా చిట్టి ఎందుకు కాకూడదు? చిట్టి గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా మీరే గుర్తొచ్చేవారు, కానీ ఇప్పుడు మాత్రం నా మైండ్లో మీ బొమ్మ ప్రింట్ అయిపోయింది. ఏంటి ఏంటి? ఏదో అన్నావు కదా, మీకేమనిపించింది? నువ్వేమైనా మాట్లాడావా? లేదే. నువ్వు మాట్లాడినట్టు నేనేదో విన్నట్టు అనిపించింది.
నో, నేను ఒప్పుకోను బాస్. నువ్వు ఏమైనా చెప్పు, నేను మనసులో అనుకున్న మాట తను వింది. అరే లేకపోతే సిగ్గుపడితే ఎందుకు అవుతుంది చెప్పు. తను నన్ను లవ్ చేస్తుంది షూర్. ఏంటి నమ్మట్లేదా? నీ కుళ్ళు. మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది, మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా, ఒక మంచి పని తలపెట్టినా అది వాళ్ళకు చేరుతుంది, జరిగి తీరుతుంది అని. ఏంటి అర్థం కాలేదా బాబు? దీన్నే ఇంగ్లీష్లో టెలిపతి అంటారు. ఇది జనరల్ నాలెడ్జ్ అమ్మా. నువ్వేమైనా చెప్పు బాస్. డామ్ షూర్గా నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది, ఇది నిజం. అవునా కాదా? నాకు తెలుసు బాస్, నువ్వు ఒప్పుకుంటావు. అయినా చిన్నోడు నీ దగ్గర లవ్ గురించి కొంచెం. శ్రీరామ్ కళ్ళర్పవరా? డాక్టర్ డాక్టర్ శ్రీరామ్ చంద్రమూర్తి కదిలాడు. కదిలాడు? అదే కళ్ళర్పాడు. రండి. ఇజ్ ఇట్ నిజంగా? నా వంగు చూసి కళ్ళర్పాడు ఇప్పుడే. రే శ్రీరామ్, డాక్టర్ వచ్చారా? ఒకసారి కళ్ళర్పు. రే ఒకసారి కళ్ళర్పరా. చూడు మిస్టర్ శంకర్, గత 6 సంవత్సరాలుగా ఈ కుర్రాడు ఈ చలనం లేకుండా పడున్నాడు. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ బాస్. బాస్ లేదు బాస్, ఒక్క నిమిషం ఆగు. శ్రీరామ్ చంద్రమూర్తి, నాకు తెలుసు నీకు వినపడుతుంది, నువ్వు అనుకుని చేయగలవు. ఒకసారి కళ్ళార్పరా ప్లీజ్. ఒకసారి కళ్ళార్పరా, లేకపోతే నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు. శ్రీరామ్ ప్లీజ్. ఓకే ఎవ్రీబడి, లెట్స్ ఆల్ గో బ్యాక్ టు అవర్ వర్క్. బాస్ ఒక్కసారి నువ్వు మాత్రం ఇక్కడ కూర్చుని ఎప్పుడు కళ్ళు ఆర్పుతాడా అని చూస్తూ ఉండు. కళ్ళు ఆర్పగానే నాకు వచ్చింది. ఓకే ఏం శంకర్? ఏంటిదంతా? ఏం లేదు సునీత్ గారు, నేను వీడితో మాట్లాడుతున్నాను. దానికి సమాధానంగా వీడు కళ్ళు ఆర్పాడు, ఆ విషయం చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు. ఏంటి మీరు నమ్మట్లేదా? శంకర్ అతనికి ఏది వినిపించదు. నువ్వేం మాట్లాడినా ఆ శబ్దం అతని చెవులకి మాత్రమే చేరుతుంది, బ్రెయిన్ వరకు వెళ్ళదు. అరే బ్రెయిన్ దాకా వెళ్లకుండా ఎక్కడికి వెళ్తుందండి? నేను చెప్తున్నాను, అది డైరెక్ట్గా అతని గుండెలోకి వెళుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్క విషయం, మనసులో ఫీలింగ్ ఉంటే అది ఖచ్చితంగా అవతల వాళ్ళకి చేరుతుంది. శంకర్ నమ్మకం వేరు, సైన్స్ వేరు. సారీ. సునీత గారు, నా మనసులో ఇప్పుడు ఒకటి అనుకుంటున్నాను, అది మీకు ఖచ్చితంగా చేరుతుంది. మైక్ టెస్ట్ 1 1 2 3. సునీత గారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు, వెనక్కి తిరిగి చూస్తారు చూస్తారు. బాస్, డాక్టర్ మమ్మల్ని లవ్ చేసేస్తుంది, ప్రొసీడ్ అయిపోనా? అలాగే. ఇప్పుడు ఆర్పుతావు, అందరి ముందు ఆర్పోగా. ఏమైనా థ్యాంక్స్. నేను నిన్న డాక్టర్ మధుసూదన్ గారి అబ్బాయిని కలిశాను. హీఈస్ ఆల్సో డాక్టర్, ఎ న్యూరోసర్జన్. డాడీ వెరీ గుడ్ లుకింగ్ ఫెలో. నువ్వు కూడా ఒకసారి అతన్ని కలిస్తే బాగుంటుంది. గుడ్ మార్నింగ్ డాక్టర్ రామలింగేశ్వర గారు. మీ రామలింగేశ్వరరావు గారా? ఎస్ సార్. డాక్టర్ మాయా, లింగ మాయా, ఇక్కడి నుంచి అలా పిలవకూడదు అనుకుంటున్నానండి. నువ్వెందుకు అనుకుంటున్నావో తెలుసుకోవచ్చా? తప్పకుండా, ముందు బుకే తీసుకోండి. నాకెందుకు, చిట్టికి వద్దండి. వద్దు. ఐ థింక్ యు ఆర్ డిస్టర్బ్డ్. యు ఆర్ రైట్. ఇప్పుడు నాకుండే పులోర్ కాంటే జిస్ జిస్ మీ గంగా బహతీ హై యాదోం కి బారాత్ అయిపోయిందండి. వాట్ ఇస్ ఇట్? ఏమన్నా? వాట్? ఏం లేదండి, కొంచెం హెవీగా ఉంటుంది కదా అని ఏదో ప్రాస్ కోసం వాడాను, మర్చిపోండి. ఈ బొకే తీసుకోండి. లేదు సార్, మనం బయట లాన్ లో కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే కమ్. ఈ బొకే తీసుకోండి. నేను మిమ్మల్ని చాలా టెన్షన్ పెట్టాను, అందుకే మనస్ఫూర్తిగా మీకు సారీ చెప్పాలని వచ్చాను. తప్పంతా నాది. ఎస్ నాది. నువ్వు చీటింగ్ చేసి పాస్ అయితే మాత్రం ఏంటి? యు ఆర్ అ ఛాంప్.
నీలాంటి మొగుడు దొరకడం చిట్టి అదృష్టం. చిట్టిని నీకు పరిచయం చేస్తాను. చిట్టి వద్దండి, వద్దు, సారీ. ఓకే ఓకే, నేను చిట్టిని కలిశాను. ఆహా, కలిసావా? యు నాటీ. ఎలా ఉంది చిట్టి? మీకు నిజం చెప్పాలి చిట్టి, మీ చెయ్యి దాటిపోయినట్టుగా అనిపించింది. అంటే తల్లి లేని పిల్ల కదా, మీరు ముందు నుంచి కొంచెం కంట్రోల్ పెట్టాల్సింది. ఇప్పటికీ పెద్ద ఆలస్యం కాదు, మీరు అనుకుంటే కంట్రోల్ చేసేయచ్చు. చేయొచ్చు చేయొచ్చు. అయినా నేను పెళ్లి చేసుకున్నాక మారిపోతుందిలే. వద్దు సార్, ఎందుకంటే నేను తన్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు కదా, అందుకని. శంకర్, చిట్టి గుండె, పాప చిట్టి ఏమైపోతుంది? అదేంటి సార్, తన జీవితం ఉట్టెక్కుతుంది కదా అని నా జీవితం కుప్పతోట పడేసుకోనా? మీరే ఆలోచించండి, పెద్ద మనసు చేసుకుని. కరెక్ట్. ఓ చిట్టి, మరి నీ సంగతి? చెప్పు చెప్పు. నేను ఆల్రెడీ ఇంకో అమ్మాయికి సైడ్ కొడుతున్నాను. హూ, ఎవరా లక్కీ గర్ల్? తను చెప్పే చెప్పి. మీరు ఎవరికి చెప్పకూడదు మరి, ప్రామిస్. మీ అసిస్టెంట్ డాక్టర్ ఉంది. ఎవరెవరెవరెవరు? సునీత, డాక్టర్ సునీత. ఆ అమ్మాయి లైన్లో పెడుతున్నాను, రేపో మాపో డిసైడ్ అయిపోతుంది. నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్. మీకు నిజంగా సంతోషంగా లేదు? నాలో సంతోషంగా ఉంది. ఎంత మంచి మనసు సార్ మీది. సార్ ప్రామిస్ చేశారు సునీత విషయం ఎవరికి. ఉంటాను సార్, థ్యాంక్స్. చేసిన పని ఏం బాలేదు. నేనే చేశాను. పిచ్చివాడువా, నన్ను ప్రేమిస్తున్నానని మా డాడీతో చెప్పేస్తావా? నేను మీ డాడీకి చెప్పానా? అంటే చిట్టి వాళ్ళ డాడీ మా డాడీ లాగా. వాడు ఎవరికి చెప్పాలని ప్రామిస్ చేశాడు, అందుకే చెప్పాను. వాడు అందరితో చెప్తాడు, నాకేం తెలుసు. సరే, మేరే సామ్రాజ్యంతో ఉసో కాన్ కనిచే పీకు పీకుతా. ఆ చెప్పేది నాతో చెప్పొచ్చుగా. ఏంటి సిగ్గేసింది? ఏమండి, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మంచివాడివి. ఇంకా ఇంకా చెప్పండి. పక్క వాళ్ళు బాధపడుతుంటే చూడలేదు. ఇంకా అందరూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. ఇంకా 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 నువ్వు రౌడీవి, దాదావి. అయ్య బాబు, అంత మాట అనేసి ఏంటండి? మీరు ఇలా గలగలా నవ్వుతూ ఉంటే గంగానది పరవలు తొక్కుతున్నట్టు, జలపాతం జలజలా రాలుతున్నట్టు, పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నట్టు, హంసలు హాయిగా విహరిస్తున్నట్టు, లేళ్లు చెంగు చెంగును గెంతుతున్నట్టు, నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు అనిపిస్తోంది. ఐ లవ్ యు, ఐ లవ్ యు రాధా. రాధా 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 రాధా. రాధ ఎవరు? నేను ఎవరైనా ప్రేమిస్తే ఈ మాటలు చెప్పాలని నా చిన్నప్పుడు 10th క్లాస్ లో రాస్తున్నాను. ఇన్నాళ్ళకి ఛాన్స్ దొరికింది, చెప్పేశాను. ఎలా ఉంది సునీత గారు, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? పోలేండి, నేనే మిమ్మల్ని చేసుకుంటాను. శంకర్, సునీత గారు ప్లీజ్. థామస్ రిపోర్ట్స్ వచ్చాయి. ఏటీఎం పాండు దాదా వాళ్ళ మనుషులు హాస్పిటల్కి వచ్చారు, ఎందుకని మంచిది, వాడి మీద ఒక కన్నీసించు. పాండునా,
అరే నువ్వేం ఫిగర్ చేయకనా, నేను ఉన్నా కదే. ఎందుకు నా దగ్గర దాచారు చెప్పండి డాక్టర్. మిమ్మల్ని అడిగేది ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? హాస్పిటల్లో జాయిన్ అవ్వమంటే జాయిన్ అయ్యమండి కదా. అప్సెట్ అవుతుంది థామస్, వి గాట్ ద బెస్ట్ డాక్టర్స్, వి ఆర్ గోయింగ్ టు టేక్ ద బెస్ట్ కేర్ ఆఫ్ యూ. నీకేం కాదు, ఆ పైన భగవంతుడు ఉన్నాడు. ఆ ఉన్నాడు, ఉన్నాడు కాబట్టే ఏ తప్పు చేయని నాకు ఈ జబ్బు ఇచ్చాడు థామస్. నిజం డాక్టర్, నేను ఎప్పుడు మందు తాగలేదు, సిగరెట్ ముట్టుకోలేదు, ఏ అమ్మాయిని కన్నెత్తి చూడలేదు. నాకే ఎందుకు రావాలి? మా ఫ్యామిలీలో నేను ఒక్కడిని ఉద్యోగస్తుని, నా జీతం మీదే అందరూ ఆధారపడి ఉన్నారు. నాకేమన్నా అయితే వాళ్ళు ఏమైపోవాలి? ఇప్పుడు జీతమే కాదు, నాకు జీవితమే లేకుండా పోయింది. ఏమైంది అతనికి? క్యాన్సర్, ఇంకా కొద్ది రోజులే అతను బతుకుతాడు. హలో బాస్, బాస్ బాస్, ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ సునీత్ గారు చెప్పారు, చాలా బాధ అనిపించింది, ఐఎమ్ సారీ బాస్. టెన్షన్లో ఉన్న వాళ్ళని ఒక్కసారి గుండెగా హత్తుకుంటే వాళ్ళ టెన్షన్లనే పోతాయట. నేను చెప్పేది నిజం బాస్, మామ చెప్తుండేది బాధలో ఉండేవాళ్ళని ఒకసారి మనస్ఫూర్తిగా గుండెగా హత్తుకుంటే వాళ్ళ బాధలనే పోతాయని. హావ్ యూ గాన్ మ్యాడ్? మీరు మీ మూఢనమ్మకాలు అలా కొట్టిపరేక బాస్, నేను చెప్పేది నిజం. ఏ మిస్టర్, నన్ను విసిగించుకు, వదిలే. లేదు బాస్, మీరు టెన్షన్లో ఉన్నారు, నిజం చెప్తాను, నమ్మండి, టెన్షన్ నిజంగా పోతుంది. ప్లీజ్ వదరు. చస్తే చచ్చాను, నువ్వెవరు నా గురించి వరి అవ్వడానికి? చెప్పొచ్చింది నాకు, చచ్చేది నేను. ఇంకొకసారి థామస్ ఏడన్నాడు. ఎందుకు? అరే థామస్ ఏడన్నాడు రే? తెలీదు. అరే చెప్పు, అట్లా ముంగడే చెప్పొచ్చు కదా, ఆయన ఈడే అంట చూడ. నువ్వేనా థామస్ అంటే? అవును, మీరెవరు? రే నిన్న అన్న షర్టు పట్టుకున్నావంట, దిమాగట్ట ఖరాబ్ అయిందా? అన్నంటే ఎవరు అనుకున్నావే? అన్నా తోలుకొచ్చినామే. అరే ఏంద్రా బాయ్, గట్లా చూస్తున్నావు, నీకు ఒంట్లో బాగోలేదని, నీ దిల్లు ఖరాబ్ అయిందని అన్న నీ గురించి రాత్రి అంతా మస్తు పరీక్షలు అయిపోయిండు. అరే గుండె సెరివ్ అయిపోయింద్రా బాయ్. అన్ననికి ఇటువంటి కండిషన్లు ఎప్పుడు చూడలే, ఎవరికి బీమార్ వచ్చినా చాలా ఇదైపోతాడు. నిన్ను దిల్కు చేద్దామని తోలుకొచ్చినా. రా బ్రదర్. ఓ బాయ్, ఈ ఛాన్స్ కోసం ఎంత మంది చూస్తారు? అరే క్యా దేక్ రా రే, గలే మీలో ఖుషి బనాలో, చల్ 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 బాయ్. సారీ సార్. అరే దాదే ఉంది, ఏం పర్లేదు బ్రదర్. థాంక్యూ. వీరాయన మహా విస్కే ఆయన మహా అలాంటి ఖుషి చేయ బ్రదర్. రేడియం ఇంకా ఏంటి ఆలస్యం? అరే పోరిన్ తోలకండ్రా బాయ్, సప్పండ్రమ్మన్రా. అరే లొల్లు చేయకండ్రా బాయ్, అరే మస్తుగా ఎంజాయ్ చేసినావు కదా, మూడోసారి ఫోన్ చేయి, మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. అరే చల్ చల్. థాంక్ యూ, గుడ్ నైట్ బాయ్. థామస్, ఇంతసేపటి వరకు ఎక్కడికి తీసుకెళ్ళారు నిన్ను? పద మెట్రన్. థామస్ని బయటికి ఎందుకు వెళ్ళనిచ్చారు? మెట్రన్ మీరైనా చెప్పండి, ఎవరు తీసుకెళ్లారు? ఐసీ, అర్థమైంది. ఇవాళ్టి వరకు వాడు ఎన్ని చేసినా నేను సహించాను, ఓర్చుకున్నాను. ఇన్నాళ్ళకి వాడి మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ వస్తే మీరు ఆ శంకర్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నేను అతన్ని వదిలేదు. వదిలేయండి సార్, ఇదంతా చౌక దగ్గరనే నన్ను సంతోష పెట్టాలని చేశాడు, కేవలం నా కోసం చేశాడు. క్షమించండి సార్, ప్లీజ్ సార్, ఇది నా ఆఖరి కోరిక. ఒరే థామస్ ముఖం ఎంత తెలిగిపోయిందో, ఆ డీన్ గారి ముఖం అంత మాడిపోయింది అనుకో, ఎంతైనా శంకర్ తెలివేనోడు రా. థామస్ ఎంత ఆనందంగా ఉన్నాడో చూసారా, హిస్ ఫేస్ వాస్ గ్లోరియస్. శంకర్ ఇస్ రియల్లీ గ్రేట్. అరే నాకు జలుబు చేసిందిరా. అరే ఇడుకో జంతర్ మంతర్ చూ మంత్ర ఇచ్చేద్దావరా, అందరి దర్ద దెబ్బతో ఖాళీ అయిపోతే. దేవి నాకు జంతర్ మంతర్ ఇవ్వా. మీనా నేను రానా, నాకు జంతర్ మంతర్ ఇస్తావా? షట్ అప్.
అతన్ని సేవ్ చేసే ప్రయత్నం ఇక్కడ ఎవ్వరూ చెయ్యొద్దు. మిటన్, మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ శంకర్ మీద రిటర్న్ గా కంప్లైంట్ అయినా ఇవ్వండి, లేదా మీ రాజీనామాలు నా టేబుల్ మీద పెట్టండి. శంకర్, వెళ్ళిపోతున్నావా? నువ్వు అడిగిన దానికి నేను ఇంకా జవాబు చెప్పలేదు కదా. ఏమండి, మీకు నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదు, అందుకే జవాబు చెప్పలేదు. మీకు లైన్ ఏటం కూడా వేస్ట్, వస్తా. శంకర్, వెళ్లే ముందు ఒక మాట చెప్పండి. చచ్చిపోవాలనుకున్న విజయమహల్లో చిరునవ్వు తెప్పించావు. ఇన్ని రోజులు చావును తలుచుకుంటూ బాధపడ్డ థామస్ ఇప్పుడు బతకాలనుకుంటున్నాడు. ఇదంతా కేవలం నీ వల్లే. థ్యాంక్ యూ. వచ్చే వాళ్ళను కేవలం పేషెంట్స్ గా చూసే డాక్టర్స్ కంటే ప్రేమను పంచే నువ్వే వాళ్ళకి కావాలి. నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము. స్టే బ్యాక్. అలా సామాన్ మొత్తం ఎక్కించడమే, మొత్తం దించేసేసి గదిలో పెట్టేయండి రా. అరే ఎక్కిమంటారు దించమంటారు, మనం పాగలగాలని చెప్తున్నాయి అన్న మాటకి ఎదురు చెప్తాం. ఏంటి ఆ లింగంగాడు మళ్ళీ ట్రబుల్ ఇచ్చాడా? నువ్వు అర్జెంట్ గా లింగంగాడిని, సారీ డీన్ గారిని కలు. సరే పదా, మళ్ళీ కలుస్తా. గుడ్ మార్నింగ్ డీన్ గారు. అనవసరం నా కోసం వీళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతారు? మనం మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చాం కదా, ఇంకా ఏది ప్రాబ్లం? ప్రాబ్లం మీరే మిస్టర్ శంకర్. మా కాలేజీలో మాకు డిసిప్లిన్ కావాలి. మరి అక్కడే నాకు కావాలి డిసిప్లిన్. డిసిప్లిన్ డాన్స్ కడతావేంటి? అసలు ఇందులో నా తప్పేంటి? థామస్ చావుకు దగ్గరలో ఉన్నాడు, కాసేపు సంతోషంగా ఉంచాలని అలా చేశాను. దేనికి పెద్ద రాద్దాం చేస్తావండి? నా మాట విని ఈ మ్యాట్ ఎంతతో మూసాయి. ఎగ్జాక్ట్లీ, మూసేస్తాను. చూసారా, మనం చెప్తే ఇంటాడు, చాలా మంచాడు. ఇదిగో ఏంటి నీ రెస్టిగేషన్ లెటర్? అంటే నీకు అర్థం కాదు కదూ, అంటే నిన్ను కాలేజీ నుంచి పంపించేస్తున్నాను. రేపే తమరు కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. లింగో మాయా, నేను అలా పిలవకూడదు అనుకున్నాను, కానీ పిలిచేలా చేస్తున్నావు. వాట్ యూ టాకింగ్? జస్ట్ 10 నిమిషాల క్రితం ఈ కాలేజీ వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నేను ఇష్టపడే వచ్చే నన్ను పట్టుకుని ఆపేసింది. నీ బ్యాడ్ లక్. ఇది మాడిచ్చి ఎక్కడ పెట్టుకో? ఇందులో పెట్టుకో. నువ్వు ఎన్ని ఎత్తులేసినా నేను ఈ కాలేజీ వదిలి వెళ్లేది లేదు. వస్తా. వెళ్ళకపోతే పోలీసులు పిలిపిస్తాను, వాళ్ళే నిన్ను బయటకు పంపిస్తారు. అరే లింగమ్మాయ, పోలీసుల గురించి నాకు చెప్తావేంటి? ఇంతవరకు వాళ్ళని లోపలికే పంపలేకపోయారు, ఇంకా బయటకే పంపిస్తారు. టెన్షన్ ఎంత ముద్దొస్తున్నావు. టెన్షన్ పడకు, కూల్. వస్తా. ఐ యామ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ గై. ఐ యామ్ గోయింగ్ డాక్టర్ లింగమ్. హౌస్ పేస్టింగ్ నో ఫెస్టివల్. వాట్ డిడ్ హి సే? వి డోంట్ నో సర్. వాట్ డిడ్ హి సే? ఇంగ్లీష్ లో మాట్లాడమంటే అలా మాట్లాడితే అర్థం కాదు. ఇల్లు అలగ్గానే పండగ కాదు. దేకులు. వై యు లవింగ్? గెట్ అవుట్, గెట్ అవుట్, అవుట్. ఎమర్జెన్సీ కేసు, నా ఫామ్ ఎవరైనా ఫిల్అప్ చేయండి రా. శంకర్, ఏమైంది? ఎవరు? నేను సునీత. సునీత, సునీత గారు, సునీత గారు, మీరు ఎక్కడ? స్టాప్ జోకింగ్. ఏమైంది? జరిగింది తెలుసు,
ఎలా జరిగింది? అరడి తొక్క మీద కాలేసి జారిపడ్డా తొక్కలోది. శంకర్, ఎందుకు ఇలా చేశావు? మీరే కదా ఇక్కడి నుంచి వెళ్ళొద్దన్నారు, అందుకని. అందుకని? అందుకనే. యు ఆర్ మ్యాడ్. మాలు భాయ్, నువ్వు నిజంగా పిచ్చివాడివి. ఓమి మాలు భాయ్, మరి వై ఆర్ యు హియర్ దెన్? వెళ్ళి పిచ్చాస్పత్రిలో జాయిన్. అక్కడ డాక్టర్ సునీత్ ఉండదుగా. శంకర్, రఫీ సార్, అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అతను సీరియస్లీ ఇంజర్డ్ సార్. హిస్ గాట్ 9 ఫ్రాక్చర్స్, 19 స్టిచెస్. అతను కోలుకోవడానికి కనీసం 9 రోజులనే పడుతుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. అతను వీలైనంత త్వరగా క్యూర్ అయ్యేలా చూడండి. Yes sir. I want him out of this hospital. Yes sir. Understand? హలో. Oh my god. రే శ్రీరామ్, శ్రీరామ్, ఈ ఒక్క ముక్క తినరా, తినేస్తాడరా. ఆమ్మ తినేస్తాడా? తినేస్తాడరా. అయిపోయింది అయిపోయింది. ఇదిగో ఇదిగో తినేస్తాడరా. ఇదిగో తినేస్తాడరా. ఆమ్మ తినేస్తాడరా. ఎక్కడ? నన్ను కొరుకుతావా? ఉండి పని చెప్తాను. దొరికింది. దొరికింది. ఏయ్ నువ్వు మా శ్రీరామ్ బిస్కెట్ తినేస్తావా? జాగ్రత్త. కొడత. ఏం జోక్ చేస్తున్నావు? జాగ్రత్త. ఇదిగో ఈసారి పెడతాను, జాగ్రత్త. ఏయ్ ఇదిగో నిన్ను. రే శ్రీరామ్, దీని గొంతు పిసికేనా? రా, మా శ్రీరామ్ తన గేమ్స్ అని వదలరా. సిగ్నల్ ఇచ్చాడు, కళ్ళారిపాడు. అది నాకు తెలుసు బాస్. అయితే డాక్టర్ ముందు చెమడా చెడు. అందరి ముందు నన్ను ఫూల్ చేసి ఏడిపిస్తుంటాడు. పాప వయసు అయిపోయింది కదా, ఇంకా ఎంతకాలం బతుకుతాడు? నో యూస్. అలా అనగండి సార్, మా నాన్న తప్పకుండా బతుకుతాడు, నాకు నమ్మకం ఉంది. వారం రోజుల నుంచి ఏమీ తింటం లేదు సార్, కనీసం జ్యూస్ కూడా తాగట్లేదు. ఐ సీ. మ్యాట్రన్, కీప్ మానిటరింగ్ హిస్ బీపీ. సెలెన్ ఎక్కించండి. ఏయ్ ముందు అతనికి ఏమైనా తినిపించండి. నువ్వు ఊరుకోవయ్యా. శంకర్, అతను ఏం తినలేడేమో. తింటాడు. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? పడలేదురా, అడు. నేను ఏంటో చూడనా. థాంక్స్ రా. అరే జస్ట్ మిస్ అయిపోయినా. ఏందో ఎర్రదాన్ని చూస్తున్నావు? ఈ ఎర్రద కూడా నాదేరా. మిస్ అయిందిరా. అరే ఏందన్నా ఇంత ఈజీగా ఎర్రదాన్ని నేనే చూడాలంటే ఎక్స్పీరియన్స్ కావాలరా. దీని తల్లి ఏది గుర్రం లేదేనా? Thank you.
తాగా భజన్. బాబాయ్ జ్యూస్ తాగు, మజాగా ఉంటది. Sister, get some food. Hurry up. Anna. I love you, Abhijan. I love you. I love you. Thank you, Shankar bhai. Thank you. నువ్వు ఏమైనా చేయగలవు. మందే ఉంది, అంతా పైవాడిది, వాడు చూసుకుంటాడు. ఇది అద్భుతం. మేమంతా ఆశలు వదులుకున్న టైంలో మా నాన్నని బతికించావు. నువ్వు నిజంగా దేవుడివి. చచ్చా అయ్యే మాటలు. ఏ అబ్బాజాన్, ఇంకో ఆడేద్దామా? జరూర్ బేట. ఎనీ పెయిన్? గుడ్. శంకర్, మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. నువ్వు ఇక్కడి నుంచి పంపించబోతే మరీ బాగుంటుంది. మీ సామాన్ అంతా ప్యాక్ చేసి రెడీగా ఉంది. 10 మినిట్స్లో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది మీ రెస్టిగేషన్ లెటర్. ఒక్కలో లెటర్ లింగమాయా, దా. నువ్వేం పీకినా నేను ఇక్కడి నుంచి కదలను. నాకు తెలుసు. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. That's your man. Throw him. Megan, Megan! Shankar, you're going to arrest the police. Shankar, you're going to arrest the police. Hey, Shankar, you're going to arrest the police. Yadgiri, Yadgiri! The police are going to arrest the police. Shankar Babu, sir. Whoever? 30 ఏళ్ల సన్ని దవాఖానా సాఫ్ చేస్తాడా? నా పేరే మీకు తెలియదు. మీకు కావలసింది పైసలు కానీ మనుషులు కాదు. ఆ శంకర్ బాబు ఈ బురిగుడ్డలోని కగులించుకుంటూ ట్యాంక్స్ చెప్పిండు, ట్యాంక్స్. అయితే మీరు ఇక నుండి గేటు దగ్గర నిలబడి వచ్చిపోయే వాళ్ళని కౌగిలించుకోండి. ఇతన్ని మాత్రం బయటికి పంపడం తప్పదు. తప్పదంటే మేమందరం స్ట్రైక్ చేస్తాం. స్ట్రైక్ చేస్తాం. Open the door. Inspector, Dilandi. Sir, Shankaran teeskelgan sir. Athan ikkade unnivandi. Swami, prati sari exam lo nu venduku second ostunnavo telusa? ఈ శంకర్ చీటింగ్ చేసి ఫస్ట్ వస్తున్నాడు కాబట్టి. అదంతా అబద్ధం సార్. శంకర్ కి చీట్ చేయాల్సిన అవసరం లేదు. అతను ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఇంటెలిజెంట్? షట్ అప్, డోంట్ టాక్ రబిష్. కావాలంటే రఫీని అడగండి. ఈ శంకర్ అందరి ముందు చీట్ చేసి పాస్ అవుతున్నానని తనే ఒప్పుకున్నాడు. ఇంటెలిజెంట్ రఫీ. ఎప్పుడు సార్? ఐ డోంట్ రిమెంబర్. ఓకే ఓకే, ఇతను చీట్ చేసి పాస్ అయ్యాడంటే మీరెవరు నమ్మడం లేదు కదా. ఐ విల్ ప్రూవ్ ఇట్. నెక్స్ట్ మండే మన కాలేజ్ అసెంబ్లీ హాల్లో మీ అందరి ముందు ఇతనికి ఎగ్జామ్ పెడతా. అతను నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తేనే ఈ కాలేజీలో ఉంటాడు. ఓకే సార్,
మీరు కావాలని సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడుగుతారేమో డౌట్గా ఉంది సార్ నాకు. ఓ షట్ అప్ స్వామి, లెట్ మీ ఫినిష్ ఓకే. ఈ కాలేజీలో ఎవరైనా ముగ్గురు ప్రొఫెసర్స్ని మీరే ఎన్నుకోండి, వాళ్లే నిర్ణయిస్తారు ఈ శంకర్ కి డాక్టర్ అయ్యే అర్హత ఉందో లేదో. ఓకే, యు కెన్ గో నౌ, మూవ్. శంకర్ టెన్షన్ గా ఉందా? టెన్షన్ నాకా? మరి ఏం చేద్దాం? అరే ముజ్గో క్యా మాలూం భాయ్, దేఖ్ లెంగే. లాక్ చేసింది సార్. వాయిసి డయాబెటీస్ మిల్టస్ ఈజ్ ఏ క్రానిక్ క్లినికల్ సిండ్రోమ్ క్యారెక్టరైజ్డ్ బై హైపర్ గ్లైసీమియా డ్యూ టు ది ల్యాక్ ఆఫ్ ఇన్సులిన్. ద సిమ్టమ్స్ ఆర్ పాలిహైడ్రా, అన్యూజువల్ థర్స్ట్, పాలియూరియా, ఫ్రీక్వెంట్ యూరినేషన్ అండ్ అన్యూజువల్ వెయిట్ లాస్. కరెక్ట్ కదా? వెరీ గుడ్ శంకర్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. తెలుసుపడ్డాను. నెమ్మది నెమ్మది. ప్రొఫెసర్ శర్మ, మీ క్వశ్చన్. మిస్టర్ శంకర్, ప్లీజ్ టెల్ అస్ ద ట్రీట్మెంట్ ఫర్ పల్మనరీ ట్యూబర్ క్లాసెస్. అలాగే అలాగే, సరే ఓకే. సెరెబ్రల్ మలేరియా కలెక్టివ్లీ ఆర్. అది కాదు శంకర్. శంకర్, సెకండ్ క్వశ్చన్ ఇస్ ట్యూబర్కులోసిస్, థర్డ్ క్వశ్చన్ మలేరియా. ఏంటి బాస్, మీరు చెప్పిన ఆర్డర్లోనే బట్టి పెట్టుకొచ్చాను, ఇప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తారేంటి? అనవసరం కన్ఫ్యూజ్ చేయకండి. అలా కాదు శంకర్, ఆ రామలింగేశ్వరరావు క్వశ్చన్స్ ఆర్డర్లో అడగనివ్వకపోతే వాడబ్బా వాడి సంగతి తర్వాత చూసుకుంటాను. ఓకే, దెర్ ఆర్ టూ స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇంటెన్సివ్ థెరపీ ఫర్ 2 మంత్స్, విచ్ ఇంక్లూడ్స్ 4 డ్రగ్స్, పెన్సిలిన్, అనాసిన్, రిఫామ్సిన్. ఆపేసావా? దా నువ్వు చెప్పు. అరే నేను ఒక రిధంతో ప్రాక్టీస్ చేశాను స్వామి, నువ్వు మధ్యలో ఆపేసావు అనుకో, నేను ముందుంచి రావాల్సి వస్తుంది. నా ప్రాబ్లం అర్థం చేసుకోవు. దెర్ ఆర్ టూ స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్. డాక్టర్, థామస్ కి చాలా సీరియస్ గా ఉంది. థామస్ నిన్నే అడుగుతున్నాడు. సునీత్ గారు, మీరు ఏదో చేసి అతను బతికించండి ప్లీజ్. డాక్టర్ గారు, నేను చేయగలిగింది చేశాను శంకర్. మాటి మాటికి నిన్నే కలవరిస్తున్నాడు, బహుశా అతను ఎక్కువసేపు బతకపోవచ్చు. ఇప్పుడు ఏమైనా చేయాల్సింది నువ్వే. నేనా? నేనేం చేయగలను? డూ సంథింగ్ శంకర్ ప్లీజ్, ఏదో ఒకటి బతకమా. థామస్, థామస్ శంకర్ ప్లీజ్. థామస్, థామస్ ఇక్కడ చూడు. థామస్, థామస్, థామస్ బ్రతికించు శంకర్. అలాగే థామస్, థామస్ నువ్వేం భయపడకు, నేను ఉన్నాను, నీకేం కార్యమను. నేను చూసుకుంటాను. డాక్టర్, ఇద్దరికి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వండి ప్లీజ్. వద్దు శంకర్, ఈ డాక్టర్ను నన్ను కావాలి. నువ్వే నువ్వే నన్ను కాపాడగల థామస్. నన్నే కాదు, నువ్వెవరినైనా కాపాడగల ఆ శక్తి నీకుంది. నువ్వు దేవుడివి. అంత మాట అనుకు థామస్. నువ్వు దేవుడివి శక్తి. లేదు, అందరినీ కాపాడే శక్తి ఆ భగవంతుడికి ఉంది, వాడిని తప్పకుండా కాపాడతాడు. నువ్వు అధైర్యపడకు, ధైర్యంగా ఉండు. ఈ ఒక్క రోజు శక్తి, ఒకే ఒక్క రోజు నన్ను బతికించు, బతికించు శంకర్. రేపు 11 గంటలకి నా అమ్మ వస్తుంది, మామతో ఒకే ఒక్కసారి మాట్లాడతా. అలాగే తప్పకుండా ప్లీజ్ శంకర్, నన్ను బతికించు. థామస్, నీకేం కాదు థామస్, నువ్వు రేపు అమ్మతో మాట్లాడతావు, అమ్మని మా అందరికీ పరిచయం చేస్తావు, నువ్వు ధైర్యంగా ఉండు. థామస్, థామస్, హే థామస్, థామస్ మాట్లాడు, థామస్, థామస్, హే Diabetes mellitus is a chronic clinical syndrome characterized by hyperglycemia due to the lack of insulin. The symptoms are polyhydra, unusual thirst, polyuria, frequent urination and unusual weight loss. Silence please. Thank you. Next question.
మిస్టర్ శంకర్ ప్రసాద్, డిస్క్రైబ్ ది ట్రీట్మెంట్ ఫర్ పల్మనరీ ట్యూబర్క్లోసిస్. షాల్ ఐ రిపీట్ ద క్వశ్చన్? నో, అతనికి తెలియకపోతే నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. అతనికి తెలుసు సార్, అతనికి తెలిసే ఉంటుందని. పల్మనరీ ట్యూబర్క్యులోసిస్, యునో టీబీ, దగ్గు, దానికి నువ్వేం ట్రీట్మెంట్ ఇస్తావు? రఫీ, అంత విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే శంకర్, ఆన్సర్ ప్లీజ్. ఓకే, ఒక్కరోజు నన్ను బ్రతికించు, ఓకే, ఒక్కసారి మాట్లాడతాను. శంకర్ చెప్పు, శంకర్ కమాన్ శంకర్, ఆన్సర్ చెప్పు శంకర్. దర్ ఆర్ టూ స్టేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్. వన్, ఎవరినైనా కాపాడగల శక్తిని. ఇంటెన్సివ్ థెరపీ ఫర్ 2 మంత్స్ విత్ ద యూజ్ ఆఫ్ 4 డ్రగ్స్. గోన్. నేను చెప్పను, చెప్పలేను. చెప్పడానికి నేను ఎప్పుడైనా ఎవరికైనా ట్రీట్మెంట్ ఇచ్చానా? నేనే డాక్టర్ అయితే తామసం చంపునేవాడినా? నాకేం తెలీదు. శంకర్ కంగారు పడద్దు, నువ్వు చెప్పిన జవాబులన్నీ కరెక్టే. సిట్ డౌన్ రఫీ. వదిలే బాస్, నాకు మనసుతో బాగు చేయడమే తప్ప ఈ మందులతో బాగు చేయడం తెలీదు. నిజానికి నాకు ఆ అర్హత కూడా లేదు. ఎవరైనా కష్టాల్లో ఉంటే గుండెలకు హత్తుకుని ఓదార్చడమే నాకు తెలుసు. ఆ కాసేపు వాళ్ళు నవ్వుతూ చూస్తుంటే ఆనందపడే సాదాసీద ఆత్మీ ఈ శంకర్. వద్దు, ఇంతతో ఈ డ్రామా ఆపేద్దాం. నిజం చెప్పాలంటే నేను ఒక వీధి రౌడీని, దాదాని. చీటింగ్ చేసి ఎగ్జామ్ పాస్ అయ్యాను, చీటింగ్ చేసి ఈ కాలేజీకి వచ్చాను. తామస్ ఈ చేతిలోనే చనిపోయాడు, నన్ను దేవుడు అన్నాడు. ఆ శక్తి నాకే ఉంది. తను బతికించమంటూ ఎంతో దీనంగా బతిమాలాడు, కానీ నేను బతికించలేకపోయాను. ఎందుకంటే నేను డాక్టర్ కాదు కాబట్టి. మీరంతా ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సీఎస్, ఎండీ, ఎంఎస్ డాక్టర్ లేక ఏం చేశారు? తామస్ చనిపోతుంటే ప్రేక్షకులా చూస్తుండిపోయారు. ఆయుష్ పోసిన ఆ తల్లికి ఆయుష్ లేని ఆ బిడ్డను అప్పగించారు తప్ప బతికించలేకపోయారు. సారీ తామస్, సారీ. ఒక్క విషయం, రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. ఇక మీదట ఈ కాలేజీలో శంకర్ అనే పేరు వినిపించదు. కమాన్, లెట్స్ గో బ్యాక్ టు అవర్ వర్క్. Congratulations, Dad. మీరే గెలిచారు. శంకర్ వల్ల ఈ హాస్పిటల్లో డిసిప్లిన్ పోయిందని అతను వెళ్ళగొట్టారు. కానీ మీరు వెళ్ళగొట్టింది శంకర్ని కాదు.
చీఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వెంకట్రామ్. మీ ఆసుపత్రిలో నకిలీ మందులు వాడుతున్నారని, 2 రోజుల క్రితం థామస్ అనే క్యాన్సర్ పేషెంట్ ఆ నకిలీ మందులు వాడుతూనే మీ ఆసుపత్రిలో చనిపోయాడని అతని తల్లి కంప్లైంట్ ఇచ్చింది. ఇలాంటివి ఎక్కడైనా జరగచ్చు, మా హాస్పిటల్లో జరగవు. ఇదిగో పోస్ట్ మార్టం రిపోర్ట్. ఈ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అరెస్ట్ చేయమని ఆర్డర్స్ వచ్చాయి. నౌ యూఆర్ అండర్ అరెస్ట్. మనం ఇక్కడ ఉంటాం మంచిది కదా. పద నమస్తే అమ్మా. నా పేరు శంకర్. థామస్ ఫ్రెండ్ని అతను చనిపోయే వరకు మిమ్మల్ని కలవరించాడు. ఆఖరిసారిగా మిమ్మల్ని చూడాలనుకుని చూడలేకపోయాడు. చెప్పేది నువ్వయ్యా, మా టెన్షన్ నీకు అర్థం కావట్లేదు. ఈ ఎక్స్పైర్డ్ మెడిసిన్ సప్లై చేశామని చెప్పి మా డీని అరెస్ట్ చేశారయ్యా. టెన్షన్ ఎందుకయ్యా, వాళ్ళు మన జోలికి రారులే. నెల నెల కరెక్ట్ గా క్యాష్ కొడుతున్నాం కదా. పోలీసు వాళ్ళతో పాటు విజిలెన్స్ వాళ్ళు కూడా వచ్చారు. మనం చేసే పనేంటి, అసలు మందులు బయట అమ్మేసుకుని ఇదిగో ఈ నకిలీ మందులు సప్లై చేస్తున్నాం. ఇదేమన్నా మామూలు ఫ్రాడ్ అనుకున్నావా? స్టేట్ లెవెల్ ఫ్రాడ్. ఈ టైంలో మనం దొరికిపోయా అనుకో, జీవితాంతం జైల్లో కూర్చుని ఓసారి లెక్క పెట్టుకోవాల్సిందే. అందుకే నేను చెప్తున్నాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి పారిపో. ఉండేవి 6 బుల్లెట్లు అయిపోయాయి, లెక్క కూడా తెలియదు. నువ్వు ఒక దాదావి. ఎక్స్పైరీ మందులతో మనుషుల ప్రాణాలు తీసే నీకు ఎక్స్పైరీ డేట్ వచ్చిందని తెలుసుకోలేకపోయావు. Fuck you!
వెళ్తారా డాక్టర్లు? రండి. అరే రవిభయ్య, ఇదంతా పట్టించింది మా శంకర్ దాదాయ్. సారీ శంకర్ భయ్య. పవిత్రమైన వైద్య వృత్తికి అవమానం మీలాంటి డాక్టర్స్ వల్లనే. రఫి, డైలాగ్ చెప్పి టైం వేస్ట్ చేస్తావా? తీసుకెళ్ళండి సార్. దయచేయండి సార్. శంకర్ భయ్య, బహుత్ అచాకియే, థ్యాంక్ యూ వెరీ మచ్. శుక్రియా. అయ్యే రేడియం అన్నా, ఇక నేను మా ఊరు వెళ్ళిపోతానరా. అందుకే కదా నా రెండు గడ్డలు వేసినాను. ఎడుదొనికిరా. నువ్వు వస్తలేవానా? అంటే నువ్వు నాతో పాటే. నువ్వు తప్పితే నాకు ఇంకెవరున్నారన్నా? నీతో పాటే. శభాష్, చలో. ఏమైనా లైఫ్లో నేను లింగమోహన్ మాత్రం మర్చిపోలేనురా. కరెక్ట్ అన్నా. నేను మనసులో అనుకున్నాను, బొమ్మెదురుగా ప్రత్యక్షమైంది. వెరీ పవర్ఫుల్ ఇమాజినేషన్ తమ్ముడు. అన్నా, నాకు కనిపిస్తుండే. నువ్వు అనుకున్నావా? మరి ఎలా కనబడతాడు? నిజం కాదో టెస్ట్ చేద్దాం. మా అయ్యా, సారీ సార్. సార్, మీరు ఇక్కడ ఉన్నారన్నది నిజమంటారండి అయ్యా? వన్ వల్చర్ ఈట్స్ 100 బఫెలోస్ అండ్ వన్ సైక్లోన్ ఫినిష్. అన్నా, నీ డైలాగే అది. కానీ నీ ఫినిష్ కాకుండా నన్ను నా ఇన్స్టిట్యూట్ ని కాపాడావు. థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్ యూ. అందరి ముందు అవమానించి నీకొక్కడికే సారీ చెప్తున్నాను అనుకుంటున్నావా? అటు చూడు. శ్రీరామ్, చాలా హ్యాపీగా ఉందిరా. శంకర్, అటు చూడు. నేను మిమ్మల్ని మోసం చేసి చాలా. డాక్టర్ కాకపోతే ఏంట్రా? డాక్టర్ కేవలం జీవం పోస్తాడు, కానీ నువ్వెలా జీవించాలో నేర్పా. కాబట్టి ఇంతమంది అభిమానిస్తూ నీ వెనక ఉన్నారు. కొడుగ్గా, నిన్ను చూసి నేను చాలా గర్వపడుతున్నానరా. చిట్టి వచ్చింది, వెళ్ళు. వెళ్ళి మాట్లాడరా. అల్లుడు, పైన చిట్టి నీకోసం ఎదురు చూస్తోంది. గో గో. వెళ్తావా? నాలుగు తగిలించమంటావా? వెళ్ళు. చిట్టి, చిట్టి. శంకర్. చిట్టి, నువ్వేనా? ఆ చీర కడితే ఎవరు అనుకున్నా? అప్పుడప్పుడు కడుతుంటాను. ఇప్పుడు నీకోసమే కట్టాను. బాగుందా? చాలా. నన్ను పైకి రమ్మన్నావుడా దేనికి? నన్ను ఎవరు పెళ్లి చేసుకుని అంటున్నారు. నువ్వు చేసుకుంటావా? నేను నువ్వు ఎవరైనా చేసేసుకో. ఏ అంటే, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఎవరు? నీ ఫ్రెండ్ సునీత, లేదు ఆ అమ్మాయిని. అయితే ఇంకే తన్నే పెళ్లి చేసుకో. సునీత. మరి చిట్టి? సునీతే చిట్టి, చిట్టే సునీత. అంటే ఇన్నాళ్ళు మీరంతా కలిసి నన్ను ఫూల్ చేశారు. థ్యాంక్స్.
హే శంకర్, అప్సెట్ అయ్యావా? జంతర్ మంతర్ చూమంతర్ కావాలా? రా మరి, నేనే రానా. Ha 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 ha!